నమస్కారం. జెంటిల్మెన్ నుంచి శివాజీ వరకు నేను డైరెక్ట్ చేసిన అన్ని చిత్రాలను ఆదరించి విజయవంతం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏ భారీధనం లేకుండా సహజత్వంతో నేను నిర్మించిన ప్రేమిస్తే చిత్రాన్ని కూడా ఆదరించి విజయవంతం చేశారు. మీరిచ్చిన ప్రోత్సాహంతో భారత చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా హాస్యభరితమైన చారిత్రాత్మక చిత్రంగా ఈ పులిగేసిని నిర్మించాను. దీనిని శింబుదేవన్ అద్భుతంగా రాసి డైరెక్ట్ చేశాడు. ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత నేనే డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన మాట నిజం. అంతగా నాకు నచ్చిన ఒక ప్రత్యేకమైన హాస్యభరిత చిత్రం ఇది. ఈ చిత్ర కథానాయకునిగా నటించిన వడివేలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్లీ చాప్లిన్తో పోల్చదగినంత అద్భుతంగా నటించాడన్నది నా ఉద్దేశం. తమిళంలో అఖండ విజయం సాధించి పత్రికల విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం హింసే అరసన్ 23వ పులికేసి ఇంద వారము అదే మొదల ఇడతల ఇరుక్కు. ఇది మామూలు కామెడీ చిత్రం కాదు, ఇది ఒక క్లాసికల్ కామెడీ. నాకు బాగా నచ్చిన చిత్రం, మీకు నచ్చుతుందన్న నమ్మకంతో మీ శంకర్. పదిహేడవ శతాబ్దపు ద్వితీయార్థంలో మన భరతఖండానికి వ్యాపార నిమిత్తంగా వచ్చిన ఆంగ్లేయులు మెల్లగా మన ప్రక్కకు చేరి ఆ తర్వాత భుజాలపై కూర్చుని చివరకు మన నెత్తిమీదెక్కి మనల్ని బానిసల్ని చేసి దేశాన్ని ఆక్రమిస్తున్న సమయంలో దక్షిణాన వీరపాండ్య కట్టబ్రహ్మణ, మరుదు సహోదరులు, ధీరం చిన్నమలై వంటి మహావీరులే కాక మరెందరో భరతమాత ముద్దుబిడ్డలు తెల్లదొరలను తరిమి కొట్టడానికి స్వాతంత్ర సమరం చేసి వీరమరణం పొందారు. అయినా పాలెగాండ్లు అనబడు కొందరు సామంత రాజులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెల్లదొరలకు తలలు వంచి తొత్తులై సహకరించారు. ఈ కథ కూడా అటువంటి ఒక సామంతరాజు కథే. మనోవ్యత తమరికెందులకు ప్రభు? పుట్టిన 22 మంది వంశోధారకులు చనిపోయినందులక, లేక నా తోబుట్టువైన అక్కగారు 8 నెలలకే ప్రసవ వేదన అనుభవిస్తున్నందులక. మహామంత్రి, వంశోద్ధారకుల జాతకాలు పరిశీలించాను. జాతక లక్షణాలు క్లుప్తంగా చెప్పాలంటే, మొదటి బిడ్డ అవివేకి, రెండవ బిడ్డ వివేకి. తరతరాలుగా వారసులే రాజ్యం వెళ్తున్న ఈ మూర్ఖ సమాజంలో నా వంటి వారు రాజ్యం వెళ్ళుట కల్లా. పుట్టినది రాజాస్వం, దానికి కళ్ళం వేసి బిగించి వారధి చేసుకుని. మహామంత్రి, ఇది శుక్లపక్షం. ఈ సమయంలో వంశాంకురాన్ని హత్య చేయుట రాజవంశానికి క్షేమం కాదు. సుదూరంగా ఎక్కడైనా వదిలివేయటం శ్రేయస్కరం. ఓహో, అటులనా. రాజవైద్య, సెలవియండి. బిడ్డని తక్షణం తీసుకుపోయి కావేరీ నదిలో వదిలివేయండి. మీరెంతో సంతోషించే విషయం అండి. అసలే ఒక ఘోర కార్యం చేసి వచ్చాను, అందుకు నోరు తీపి చేసుకోనా? ఎందుకో భయంగా ఉంది. ఈ బిడ్డను మనం పెంచుతున్నామని మహామంత్రికి తెలిసిందంటే. ఏమండి, రాజభవనానికి 10 కోసులు దూరంగానే కదా మనం ఉంటున్నది. అయితే కొద్ది రోజుల్లో ఎటూ మనం కాంచీపురానికి ఊరు మారబోతున్నాం. ఏమండి, బిడ్డలేని మనం ఈ బిడ్డను పెంచుకుందాం. ప్రజలారా, 22 బిడ్డలను కోల్పోయిన తర్వాత 23వ వాడిగా ఆ భగవంతుడు ఈ బిడ్డను ప్రసాదించాడు. ఈ చోళపురం తపస్సు చేసి పొందిన వరప్రసాదం మన యువరాజు. నేనొక మారు హైదరాలీని కలవబోతున్నప్పుడు
మార్గంలో పులికేశినాథుని ఆలయానికి వెళ్ళి పుత్రసంతతి కోరి వేడుకొన్నాను. కనుక పులికేశినాథుని అనుగ్రహంతో పుట్టిన మన యువరాజుకి 23వ పులికేశి అని నామకరణం చేస్తున్నాను. ఏదే నీ కుట్టి ఉండవచ్చు, అది గమనించకుండా ఏం చేస్తున్నావు? మన యువరాజులం గారిని ఇలా నవ్వించుటకు ఇంటికొకరు వంతున వచ్చి చెంపదెబ్బలు తినండి. ఆత్మవు నీవే పరమాత్మవు నీవే నా రాజ్యము కాచే దైవము నీవే. నా ప్రియమైన తండ్రి, నీ పుత్రుడనైన నేను మహావీరుడు అలెగ్జాండర్ వలె, నెపోలియన్ వలె, సామ్రాట్ అశోకుని వలె మహా గొప్ప చక్రవర్తి అవ్వాలని ఆశీర్వదించండి తండ్రి, ఆశీర్వదించండి. పూజారి ప్రభు, ఈ పళ్ళాన్ని పూజా సామాగ్రిని దారికట్టంగా పెట్టవద్దని ఓ పక్కన తగలే నేను 1000 సార్లు చెప్పాను నీకు. నిన్ను ఎవరక్కడ ఎవరక్కడ ఎవర్రా అక్కడ దుండపోతులారా, ఎక్కడ తెచ్చారా ఈ పూజారిని? పై మీద కూర్చోబెట్టి గుండు పచ్చిమిరపకాయల రసాన్ని కళ్ళల్లో పిండండి, కళ్ళు ఆవిరైపోయే వరకు పిండండి. జనని, నా దైవ స్వరూపిణి, 8 నెలలకే నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లి, నన్ను ఆశీర్వదించమ్మా. నాయన, రాజాదిరాజ 23వ పులికేసి నిండు 100 ఏళ్ళు వచ్చాయి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. కానీ పులికేసి, సింహాసనంపై కూర్చున్న వెంటనే నువ్వు చేసే వికార చేష్టలేనాయన నాకు కంటతడి కలిగిస్తున్నవి. తల్లి, నన్నేమి చేయమందువు, రాజ్యమేలుటే అన్న మాటలా? నా ఒంట్లో ప్రవహించుచున్నది తమరి రక్తమే కదా. వరలో కత్తి, వెన్నున డాలు నాకు 2 కళ్ళు. యుద్ధ భూమి అంటే ఈ పులికేశికి ఆటలాడు మైదానం. శత్రువుల ఆర్తనాదం నాకు శ్రవణానందకరం. తెగి పడు దొర్లు తలను నా కాళ్ళకు పూబంతులు. ఈ కోట, స్వర్ణ సింహాసనం మీరు నాకిచ్చిన వరాలు. శత్రు రాజుల మకుటాలు నేను మీ పాదాలకు సమర్పించు కుసుమాలు. దాని గురించి కాదు నాయన, నిన్న సింహాసనం మీద కూర్చుని నువ్వు వాదమరిచి ఎంతో సేపు నిద్రపోయావట, అదే నా వేదన. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు. ఏదో అలసట కొద్దీ చిన్న కునుకు తీసి తిని ముల్లోకాలను ఏలు విష్ణుమూర్తి సైతం తన సింహాసనమైన పావుపై నిద్రించగలేదా? అంతందులకు రాజరాజ చోళుడు కూడా యుద్ధభూమిలో తన గుర్రంపై నిద్రించడవాడట. చాలించు, చోళపుర వాసులకు నువ్వేనయ్యా దిక్కు? కర్తవ్య నిర్వహణలో కళ్ళు మూసుకు కూర్చోకు, వెళ్ళు వెళ్ళు. అభివాదం ప్రభు. మహారాజా, ఏమైనది? సింహాసనంపై కూర్చొని నిద్రపోయారట, మంతలిచ్చుతున్నారు. అటులానా అగౌరించావులే, పదవయా మంత్రి పద. మంత్రి చిత్తం ప్రభు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము ప్రభు. ఏడాది పొడుగునా రాజు వారు జారుతున్నా వారికి దీటుగా రాలేరా మీరు? మీరు వీరులు కాదు, వీర వెధవలు. ఏదో ఒక రోజున నా ఆవేశాగ్నిలో మాడి మసి అయిపోతారు. రాజాభిరాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ పులకనక, రాజ పరాక్రమ, రాజ వైరాగ్య, మహారాజ 23వ పులకేసి.
గమనించుతారా? ఏమిటి రాజన్? వాడు చెప్పిన తీరు గమనించుతారా? లేదు రాజన్. తమరు ఏనాడు గమనించుతారు గనక? ఏది మరొక మారు చెప్పు చూద్దాం. రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ కులతిలక, రాజ పరాక్రమ, రాజ వైరాగ్య మహారాజులు. ఇప్పుడైనా గమనించుతారా? నా బుద్ధికి తట్టలేదు మహారాజన్. నువ్వు ఒక మంత్రివి, రాజ కులోత్తంగా వదిలిపెట్టాడా వీడు? వదిలిపెట్టాడా? క్షమించకూడదు. ఇప్పుడైనా కరవాలంతో కరవాలం ఇంటిలోనే మరిచి వచ్చి తిని. ఎవరక్కడ? ఎవర్రక్కడ? ఎక్కడికి వచ్చారా దున్నపోతులారా? వీడిని చెరసాల్లో పెట్టి గుర్రాలకు పెట్టే ఉలవల్ని ఆహారంగా పెట్టండి. ఒక పూట మాత్రమే తిండి తినే సమయంలో తప్ప మిగతా సమయం అంతా వీడు దాన్ని ఆపకుండా ఉల్లవేస్తూనే ఉండాలి. ఈడ్చికెళ్ళండి, ఇక్కడి నుంచే మొదలు పెట్టు. రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర. వివేకంతో నువ్వు విధించే శిక్షలను నేను చూస్తూనే ఉన్నాను. రాజగురువుగా కాదు, ఒక మేనమావగా నా మేనల్లుని సూక్ష్మ బుద్ధిని చూసి విస్మయం చెందుతున్నాను. విస్మయం అంతయు తమరు అనుగ్రహించిన జ్ఞానామృతం గురుదేవా. కూర్చోండి, కూర్చోండి. మహాప్రభు, తమ దర్శనం కోరి తెల్లదొర నిక్సన్ గారు వేంచేస్తున్నారు. కప్పం కోసమే ప్రభు. మాసం మొదలైందంటే చాలు ఈ శిస్తుల సాగుతో వేట ఒకటి. కప్పం వడ్డి శిస్తు గిస్తు రానివ్వండి, చూస్తాను. వద్దు ప్రభు వద్దు. మామా అటు చూడండి, రండి మిత్రులారా. How are you, Pulikesi? బాగున్నారా? రారా నా ప్రియ నేస్తమ. చెన్న పట్టణంలో సార్ జాన్షోర్ కుశలమేనా? హి ఇస్ ఫైన్, మీతో మాట్లాడతానన్నారు. ఏమి రానిక్సన్ నిలబడే మాట్లాడుతున్నావు, రా కూర్చుని మాట్లాడుకుందాం. ఆ వేడిగా ఏమి తీసుకుందావు? స్వచ్ఛమైన పాలు తాగదవా? ఓ ష్యూర్, రా తాగండి. దిగులు పడకండి, మా అండా ఆదరణ ఎల్లప్పుడూ మీ పక్షమే. మీలాగే అందరూ గుడ్ పీపుల్స్ కారు, కొందరు ఎదిరిస్తున్నారు. మిమ్మల్ని ఎవరో చెప్పండి, పండు కట్టని ఆ వంచకల రెండు చేతులు నరికేస్తారు. ఇంకెవరు? మీ వీరపాండ్య కట్టబ్రహ్మణే. వీరపాండ్య కట్టబ్రహ్మణ? అయ్యో పులి రొప్పుతోంది. అయ్యో ప్రభు, కట్టబ్రహ్మణ ఇప్పుడు తిరునెల్వేలిలో ఉన్నారు, వారు ఇటువంటి చోటికి రారు. ఒకవేళ వస్తే రాని, వాడి వెన్ను విరిచి మట్టి కనిపిస్తాడు ఈ పులికేసి. తమరు కూర్చోండి మహాదేవా. అవుద్దు పులికేసి, నీ ప్రేమ్కి థ్యాంక్స్. అవసరమైతే మేమే అడుగుతాం. అది కాదు మామా, మీరు చెప్పారు కనుక కూర్చుంటున్నాను. కట్టబ్రహ్మణట కట్టబ్రహ్మణ. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, మా దేశ వ్యాపారులు ఉత్సాహ పానీయం అమ్మడానికి వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ వ్యాపారం చేయడానికి పర్మిషన్ కావాలి. దీనికెందుకు విన్నపాలు? ఇది మీ ఊరు, ఇంకెందుకు అనుమతి? అదేమిటి, సురపానమా అసురపానమా? అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తాగే ఉత్సాహ పానీయమే. ఓహో, ఉత్సాహ పానమా? మన బంగారం బావి తోవకాల పని పూర్తి అయిపోయిందా? నిత్యము తవ్వుతూనే ఉన్నావు నిక్సందురా. వెరీ గ్లాడ్. మా క్వీన్ ఎలిజబెత్ కోలాలంపూర్ లోను మీ చోలాపురం లోనే బంగారం బావి తవ్వమన్నారు. ఆ బంగారం దొరికితే చాలా సంతోషపడతా. ఒక్కసారి ఆ బంగారం బావి చూద్దామా? నిక్షేపంగా గుర్రక్క, మా రాకను సైతం గమనించకుండా పట్టపగలే నిలబడి గుర్రక్క, తల తీసేస్తాను. ఇంకోసారిలా నిద్రపోవటం చూశాను, నా మీసాని నీ ముక్కు ద్వారా లోపలికి పోనిచ్చి నీ మెదడు తొలిచేస్తాను. మన్నించాలట ఘాతక. ఇవే మన బంగారు బావు చూసావా? 3 సంవత్సరాలు విశ్రమించకుండా తవ్వుతూనే ఉన్నారు. వావ్, వాక్ చాలా ఫాస్ట్ గా పోతుంది. నా ప్రజల నడుములు విరిచి మరీ చేయిస్తున్నాను. పడితేస్తావు రండి, మీతో చాలా పని ఉన్నది. మీరు నిజమైన స్నేహితులు, మీకేమైనా చేస్తాం. అడుగు దొరగారు, నాదొక విన్నపం. మీరు మీ దేశంలో మెచ్చిన వారి గంట కడతారే సర్రని బిడ్డు, దాన్ని మా రాజావారికి ఇచ్చారంటే సార్ మహారాజ్ 23వ పులకేసి అని పిలవాలని ఆశగా ఉంది.
ఆల్ ట్రై మంత్రి అంతవరకు పని బాగా జరగని మేము వస్తాం సరే రానక్సా నేను వెళ్ళొస్తాను నా ఒళ్ళు కొంచెం వేడెక్కినట్టుంది కొంచెం చల్లబరుచుకుని వస్తాను వేర్ ఎక్కడ చల్లార్చుకుంటావు అంతఃపురంలో చూడో పులికేసి అంతఃపురానికి వేం చేస్తున్నారు తీగలాంటి నడుమంటారే అది ఇంతకీ నీ నడుముకి ఏ తీగలు పాకడిస్తావు మల్లెల తీగన జాదుల తీగన ఏమో అనుకున్నాను ప్రభువుల రసికాగ్రికండి ఒక్క క్షణం ఆభరణాలు తొలగించి వస్తాను ఎవరక్కడ అయ్యో ప్రభు రే అందరూ పైకి లేవండ్రా మహారాజు కనబడలేదు రే మీరు మనుషులా మహాసు ఉంటారా ప్రభువుని కుట్టలా కప్పేశారు ఏ రాజన్ లేవండి మెల్లిగా దున్నపోతులారా రాజమందిరం నుంచి గొంతు తెచ్చుకుని పిలిస్తే ఒక్కడు రాడు అదే అంతఃపురం నుంచి పిలిస్తే అందరూ కట్టకట్టుకుని వచ్చి నా మీద పడి నన్ను చంపేయాలనుకుంటారా మంత్రి ప్రభు వీళ్ళందరినీ కోట పైభాగానికి తీసుకెళ్లి బట్టలు లేకుండా మండుటెండలో పడేసి దొరించు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా నా మీద పడ్డట్లు అనిపించింది ఇంకొంచెం ఆలస్యమైనట్లయితే నా ప్రాణాలు పోయిండేవి వెన్నెలతో వన్నెలతో కన్నెగదలు కొల్లగొట్టే బంధువాదే ఏంటమ్మా నువ్వు ఇంతగా సాగతిస్తున్నావు రమ్మను మిత్తిన రమణులు ఉన్న ఈ అంతఃపురమున పాడవలసిన రాగమా ఇది శృంగారకి తాను ఆలపిస్తే పరదాలు తిరిగి ఆడవలదా విజృంభించండి ప్రారంభం చేయనీవా ఆడవా పాడవా లాగిరిలో తెలిచవా ప్రారంభం చేయనీవా
కృష్ణ హే మాయల కృష్ణ సత్తని పెదవికి ముద్దులు అద్దిడ ఎంతటి ఆనందం మహాప్రభు. ఆహా, దళపతి సుందర పాండ్య, విషయమేమిటో చెప్పండి. మహాప్రభు, మన దేశాన్ని బానిసత్వంతో బంధించాలనుకునే తెల్లవారికి చేదోడుగా ఉంటారా? వారికి మనం పన్ను కట్టుడియా? ప్రభువులకి ఇది పాడి యగునా? తెల్లవారిని తరిమి కొడదాం ప్రభు, వీరమరణం పొందడానికైనా నేను సిద్ధమే. ఓహో, వీరమరణమైన నీకు అంత ఇష్టమా? అదేగా ప్రభు, మన జాతి జన్మ హక్కు. అయితే ఒక పని చేయి. ఆనతివ్వండి ప్రభు, ఆచరిస్తాను. నేను ఒక మూరెడు తాడునిస్తాను, అది తీసుకుపోయి ఒక పెద్ద చింతమానుకు కట్టి ఉరి వేసుకో, వీరమరణం చెందుతావు. శౌర్యానికి రాజతంత్రానికి వ్యత్యాసం తెలియని వాడివి. ప్రతి మాసము భత్యం అందుకుంటున్నావు కదా, దాంతో తృప్తిగా బతుకు. లేదా ఇంటికెళ్లి బోర్లా పడుతున్న గురకతి, బుర్ర మీద బుర్ర ఉండగానే సరిపోదు. బుద్ధి ఉండాలి, బుద్ధి. నాకు వలే పోరులో వీరమరణం పొందినా కూడా ఆత్మకు శాంతి కలిగేది. రెండు కాళ్ళు పోగొట్టుకుని అవిటి దానినై పిట ఆలనా పాలనా చూడలేక దుష్టుడైన నా తమ్ముని కప్పగించి కన్నబిడ్డని అసమర్థుని చేసి తినే. విచారించకండి తల్లి, కాలం కలిసి వచ్చే వరకు రాజాజ్ఞ శిరసా వహిస్తూ అండగా ఉంటాను. అవును, ఈ సుందరాంగనలు మన అంతఃపురమున ఒక్కరోజైనను నాకంట పడలేదే. ఏమిటి కారణమో, ఎవరిది నిర్లక్ష్యమో? వారిని నేను చూసుకుంటాను రాజన్. ఏమిటి? అపార్థం చేసుకోవలదు. ఈ ఇంతులు ఇరువురు ఇదే తమ శృంగార శిరులు. నా మంత్రివి కదా, కారణములను కడు ఖచ్చితముగా కథకట్టగలవు. మహాప్రభు. అవును, నేనే. పారేపల్లి కొండనాథ కవి గారు తమ దర్శనం కోరి వచ్చారు. పారేపల్లి కొండనాథుడా? వచ్చి అఘోరించమను. కొండనాథుడు తోండనాథుడు. నా ప్రియమైన 23వ పులికేసి, విజయీ భవ, దిగ్విజయీ భవ. మంత్రి. ప్రభు. వీడు నన్ను ఏకవచనంలో సంబోధిస్తున్నాడేమిటి? అది కౌలకు సహజంగా ఉండే పొగరు ప్రభు. అవును. అటులనా? తమరి రాకకు కారణం? నా పద కవితతో తమరిని అలరింపజేసి బహుమతి పొందగోరి వచ్చి తిని. బహుమతి చెప్పు, చెప్పి తగలడు. పతి, ఓ భూపతి, నువ్వొక యమపతి, నువ్వొక కుందివి, నువ్వొక నందివి, ఊళ్ళేలు ఊర పందివి, రాజులకే నీవు చుచ్చువలె కొండముచ్చువి, అతి తెలివి సంపన్న ఓ మూఢమతి, దేనికి నువ్వు చెలించవు, నువ్వు స్పందించిన స్తంభించిపోవు లోకాలు. కవచముండి సమరాన నువ్వు పిరికి శత్రువు చూడ, అఖిలాండానికి ఆదర్శమగు అంటకాకి. సింహం గుహలోకే వచ్చి దాని జూలు పట్టుకుని వేలాడాలనుకుంటున్నావా మూర్ఖుడా? నేనేమి నేరం చేసి తిని? నన్ను తిట్టి వేలరా? తిట్టి తినా, తమరిని పొగిడి కదా నేను కవిత చెప్పి తిని. మంత్రి, చూసావా మాట మార్చేశాడు. ఓరే కవి, ప్రభువులను పట్టుకుని విరామం లేకుండా తిట్టివే ఎందులకు? ఎప్పుడు తిట్టి తిని? బొంకకయ్యా కవి, ప్రభువులను చూసి యమపతి అంటివే ఎందులకు? అవును, యమపతి అనగా యమధర్మరాజు, ధర్మమును కడు కఠోరముగా ఆచరించువాడని చెప్పి తిని. ప్రభువుల ముఖం చూసి ఊర పంది అంటివే? అవును, పంది అన వరాహము, వరాహం అన విష్ణుమూర్తి వారి అవతారమని చెప్పి తిని. కొండముచ్చల్లో సీతమ్మను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చిన హనుమంతునితో పోల్చి తిని. మూఢమతి అంటివే? జాతుల పేరుతో మనుజుల విడిదీయు స్వార్థ మూఢమతులను, యుక్తితో గెలిచే తెలివి అను సంపద గలవాడంటిని. మరి పిలికివాడన్నా? శత్రువులను పిరుగు వాళ్ళంటిని. ఇంకేదో అన్నాడే. మంత్రి. ప్రభు, ఇప్పుడు దొరుకుతాడు చూడు. దొరుకుతాడు, దొరుకుతాడు. నా ముక్కు వంక చూసి అంటకాకి అని కూసితివే, దానర్థమేమి? కులాలు పట్టించుకోకుండా అందరి ఎంగిలి స్వీకరించు, కాకి వల్ల సమానత చూపువాడు వంటిని. ఆ మాటకు అర్థం అదే? ఆ అర్థముతోనే నేనంటిని. లేదు లేదు, నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. బహుమతి లేదు, గిహుమతి లేదు, నీకు అనర్థం దక్కముందే వెళ్ళు. రాజా. ఏమిటి? నా శాపానికి గురి కావలదు. మహారాజా, వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, కవిని అవమానిస్తున్నావు, నీకిది శ్రేయస్కరం కాదు. ఒరే తాళపత్ర కవి, నీవు నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇంకొద్ది సేపట్లో నీ కనుగుడ్లు రెండు బయటకొచ్చి వేలాడబోతున్నాయి. ఎవరక్కడ?
ఆ ముక్కు పొడి తీసుకొచ్చి విడి మొహర కొట్టండి. ఇది అన్యాయం, అక్రమం. నాకు ఇదే సక్రమం, ఇది అరాచకం. ఇంకా కొట్టండి. ఓరి తాళపత్ర కవి, నీకొక్కడికే ఈ ముక్కుపడి దండన, ఇక ఈ రాజమందిరంలోకి ఏ కపి కాలిడినా వాడికి మిరపకాయ పడే దండన. నీకు గర్వం నెత్తికెక్కింది, నీ పొగరాని చేవాడొస్తాడు. నన్నే శపిస్తున్నావా? అయినా నన్ను అడతగల వీరుడెవడురా? మనిషికి ఎందుకు వెరపు, 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 వెరపు? మహిళ చరితను నిలుపు, 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 నిలుపు. మనిషికి ఎందుకు వెరపు, మహిళ చరితను నిలుపు. చీకటి చెరలను విరిచే సూర్యుని కిరణముగా నువ్వు బ్రతుకు. స్వర్గము వంటి దేశములోన కరువులు దేనికో అడుగు. సమరానికి నేముందని నడువు. భార్గవ్, 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 ఉగ్ర భార్గవ్, 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 ఉగ్ర భార్గవ్, భార్గవ్, భార్గవ్. చూసావుటయ్యా, నా బిడ్డ నలంద విశ్వవిద్యాలయంలో పెద్ద చదువు చదివి వచ్చాడు. భార్గవ, తనెవరో తెలుసా? సిగ్గు ముంచుకొచ్చి తలుపు చాటుకు వెళ్ళిందిరా. ఎవరమ్మా? గుర్తుపట్టల సుగుణ సుందరి, గంగాధరం మావయ్య గారి కూతురు. సుగుణ, ఎలా ఉన్నావు సుగుణ? ఇంకా దాగుడు ముద్దలు ఆటలు ఆడుతున్నావా? ఉగ్ర భార్గవ, సుగుణ వెళ్ళిపోయింది, కొంచెం ఇటువైపు తిరిగి చూడు, మిత్రులు ఎదురు చూస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే నేను విప్లవకారుణి. ఏమన్నా? అవునరా, నేను నలంద విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు అక్కడ దేశ స్వాతంత్రం కోసం దాస్యవిముక్తి అనే సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో తెల్లవాళ్ళని తరిమి కొట్టడానికి మనం అందరం ఎలా ఉద్యమించాలో యువకులందరికీ కఠోరమైన శిక్షణ ఇస్తున్నారు. అక్కడ నేను కూడా ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందాను. ఇప్పుడు నా లక్ష్యం మిమ్మల్ని నలుగురు నలుగురు చొప్పున టిప్పు గారి మకాముకు పంపటమే. అక్కడ మీకు అన్ని విద్యల్లోనూ తగిన శిక్షణ ఇస్తారు. తెల్లవాళ్ళని తరివేయటం ఎంత ముఖ్యమో, వాళ్లకు సహకరించే వాళ్ళని ఏరిపారేయటం అంతకన్నా ముఖ్యం. ఎవరా 23వ పులికేసి? ప్రజాక్షేమం వీడిన వాడి అంతు చూడాలి. నిజం చెప్పావురా, వాడి హింసల్ని భరించలేకపోతున్నాం. నీ ఆశయ సాధనకి మా ప్రాణం ఏమో ఇస్తాం. నీకెంత దేశభక్తిరా! ఇది భక్తి కాదురా, బాధ్యత. Thank you.
అతడిని వదలండి. అతని చేతికి ఆ విల్లుని అంబుని అందించండి. నన్ను అంతం చేయడమే గాని ఉద్దేశం, అందుకు తగిన అవకాశాన్ని నేనే నీకిస్తున్నాను. ఉపయోగించుకో, నిజమైన వీరుడివే అయితే. చోళపుర రాజ్యంలో గాలి కదలికను కూడా శాసించగలిగే ఈ చండ ప్రచండుణ్ణి అంతం చెయ్యడానికి సాహసించింది ఓ సలభం. ఎవరు నువ్వు? నిన్ను ఉసుకొలిపిన వంచకుడు ఇక్కడున్న వారిలో ఉన్నాడు కదా, అతన్ని చూపించు, నిన్ను వదిలేస్తాను. ప్రాణభిక్షతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు మాత్రమే కాదు, నేను నీ వంటి వాడిని కానురా. మ్లేచ్చులకు స్వదేశాన్ని తాకట్టు పెట్టే ద్రోహిణి కాను. స్వార్థ జీవనానికి స్వాభిమానం చంపుకునే పిరికి వాణ్ణి కాను. ఓహో, నా కులం, నా దేశం, నా ఆత్మగౌరవం అని గావు కేకలేచే దేశభక్తి పరుడవా? ఆ భక్తి నిజమైతే ప్రాణం పోయినా ఈ నిజం బయటపెట్టవే. నేను మాత్రమే కాదు, ఈ రాజమందిరంలోని ప్రతి అంగుళం ఆంగ్లేయుల పక్షమే పలుకుతుంది. దీన్నెవరైనా కాదనగలరా? ఇది మహాదుర్భేద్యమైన కంచుకోట. ఇక్కడ నా ఎరుక ఇరుగురి ఎరుక లేకుండా కూడా జ్వరపడలేదు. ఒకవేళ జ్వరపడితే ఏం మార్జాల మంత్రి? మహారాజా, మా రాజభవనం ముంగిట 8 చుక్కల ముగ్గే వేయించున్నారట. ఏం 16 చుక్కల ముగ్గు వేయటకు అభ్యంతరమా? అనవసరంగా మా కరవాలను కవ్వించకండి. మహారాజా, ముగ్గుల కోసం కత్తులు దూయలేలా? ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నా నెత్తిన పడేయండి, నేను చూసుకుంటాను. ప్రభు, ఏమి వల్లభరాయలు వారు పౌరులతో లేఖను పంపారు. ఎంత ఘనం, ఎంత ఘనం! మార్జాల మంత్రి, మహారాజా, నేటి మధ్యాహ్నపు ఇందులోకి దీన్ని సిద్ధం చేయండి. కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి ఎర్రగా వర్రగా చేయించండి. ఆజ్ఞ ప్రభు. ప్రభు, లేఖ? లేఖ చదువుటకు ప్రభువులకు అంత సమయం లేదు. ఆ లేఖ ప్రభువులు నీకు ఇచ్చిన కానుకలకు. ఇది గంటను కొట్టు ఉద్దేశమా, పరునిపై వాలు ఉద్దేశమా? పరునిపై కాదే, నా వరునిపైనేగా వాలినది. వరుడా? అంటే ఏమిటి? మీకు నిజంగా తెలీదా? నిజంగా తెలియదు. వరుడంటే 7 జన్మల బంధాన్ని 7 అడుగులతో ఏకం చేయవాడు అని అర్థం. ఓహో, అలాగా. సరే, వెళ్ళొస్తాను. ఏమిటి తంజావూరు బొమ్మలాగా అలా తాళాడిస్తూ వస్తున్నారు? నీ కాలిపట్టాల శబ్దాన్ని బట్టి దాని రూపాన్ని ఊహించాను. ఏమిటి, కాళ్లే తెలియట్లేదు, ఎలా ఊహించారు? చెప్పమంటావా? నువ్వు వేసుకున్నది 2 పేటల పట్టి, ఆ 2 నడుమ 16 తామరలు, వాటి మీద 32 ముత్యాలు, కొక్కెమ్మ 1000 చోట 2 హంసలు, అవునా? ఓయమ్మో, శబ్దాన్ని బట్టి మొత్తం చెప్పేశారే. పద, వెళ్దాం. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. అది కూడా నాకు తెలుసు. అదే తెలుసా మీకు? మీకెలా తెలుసు? కాలిపట్టి జారిన సంగతి కూడా తెలియలేదంటే అయోమయంగాక మరేముంది? ఉత్సాహ పానీయం తయారు చేయడానికి మీరు మా దేశానికి వస్తున్నట్టు నిక్సందరు మాకు చెప్పారు. ఇదేనా ఆ పానీయం తయారు చేయ పద్ధతి? ఈ పానీయాన్ని పెద్దల నుంచి పిల్లల దాకా ఎవరైనా తాగొచ్చు. అంటే కాక, వ్యాపారంలో వచ్చే లాభంలో మీకు 30% ఇనాంగా ఇస్తాం. ఏమైనా తెల్లవాడు తెల్లవాడే, కానీ స్వదేశంలో ఉత్పత్తి చేసేవారు దెబ్బతినరు. మార్జాల మహదేవా, మతి లేకుండా మాట్లాడకయ్యా.
స్వదేశీయులు దెబ్బతింటే ముఖ్యమా, మనకి ఈనామె రావటం ముఖ్యమా? సారీ తొందరపడ్డాను, ఈనామే మన ప్రభుత్వాన్ని ఊపిరి తీత్తి. అది మీరు చెప్పండి. రసమైన మంచి నీటిలో 50 కి 50 మంచి చెరుకు రసం, అందులో సగ భాగం చింతకాయలు మిరియాలు పిపిలిని కలిపి చక్కగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఒక దోషుడు వానపాముల్ని అందులో వెయ్యాలి. అంతరంగిక విషయాలు వినడమే తప్పు, దీనికి తోడు వాత చేసుకోవడం ఒకట. ఎవరక్కడ ఆజ్ఞ ప్రభు. వీడిని ఈడ్చికెళ్ళి 60 చీమలను చెవిలో వదలండి. ఆ చీమలన్నీ అవతల చెవుల నుంచి బయటికి రావాలి. మరుసటి రోజు వచ్చి వాటిని నేను చూడాలి. ప్రభు వద్దు ప్రభు. తమరు ఎప్పుడు వాంతే చేసుకోరా? వాంతే? నేను మురికిగుంట పక్కన 3 నివాసం ఉన్న ఘటికుణ్ణి. నాకు వాంతి వచ్చేలా చేయటం ఎవరి వల్ల కాదు, తెలుసుకోండి. తమరు గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. ఆ తర్వాత ఆ నీటి వేడి చల్లారాక అందులో ఒక కుండలిని 3 నాననివ్వాలి. మూడు రోజులయ్యాక నీటిని పాము యొక్క తోలులో వడగొట్టవలేను. రాజభవనం మొత్తం కంపు కంపు అయిపోయింది. ఆ పానీయం చేయటకు సంపూర్ణముగా అనుమతిస్తున్నాను. ధైర్యంగా మా దేశంలో వ్యాపారం మొదలెట్టి విపరీతంగా ఆర్జించుకోండి. ఈనాం. అవును, ఆ పానీయం పేరేమిటి? దీని పేరు మా దేశంలో సిస్టర్ మాల మరియు బ్యాట్స్ మెల్సీ అని పిలుస్తాం. అదే పేరుతో ఆమోజు కాదా? ఆంగ్లంలో పేరా? మీ ఆంగ్లేయులు మా దేశంలో ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ తప్పకుండా దాని పేరు మా తెలుగులోనే ఉండాలి. అవునవునవునవును, ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తర్వాత ఎవరు అవస్థపడతారు, పిలవండి. ఆంగ్లానికి అర్థం తెలిసిన పండితుణ్ణి. ఒక దాని పేరు సిస్టమ్ మాలా. అంటే సిస్టమ్ మాలా గారు ఈ పానీయం తయారు చే పద్ధతి కనిపెట్టారు. దానికి ఆవిడ పేరే పెట్టాం. సిస్టర్ అంటే ఏమిటి? సహోదరు అని అర్థం. ఎవరికి సహోదరి? నాకు సహోదరి. వయసు ఎంత? 60. ఆమె నాకు అక్క అవుతుంది. ఆ పానీయానికి అక్కమాలని పేరు పెట్టచ్చు కదా? భలే ప్రభు భలే. ఇంకో పానీయం పేరు బ్యాట్స్మెల్సీ. బ్యాట్స్మెల్ అనగానేమి? గబ్బు అని అర్థం. మరి ఇంకేమిటి? గబ్సే అని పేరు పెడదాం. ఏం తెలివి, ఏం తేటలు. దీనికి పబ్లిసిటీ ఎంతో చేయాలనుకుంటున్నాం. మీ రాజ్యంలోని నటుల్ని క్రీడాకారుల్నే ఉపయోగించాలనుకుంటున్నాం. ఘాతకుడా మంత్రి. ప్రభు ప్రకటనలు ఇస్తే మన ప్రజల గోమూత్రాన్ని కూడా కొబ్బరి నీళ్ళు అనుకుని విపరీతంగా తాగేస్తారు. అదే కదా ప్రభు మనకున్న రాక్షస బలం. మిత్రమా, ఓ చిన్న విన్నపం. వాట్? ఈ టోపీని నేను ఒకసారి పెట్టుకోవచ్చా? విత్ ప్లెజర్. ఎలా ఉంది? విదేశంలోని వ్యాపారాన్ని స్వదేశంలో కనుమతించినందున నేటి మొదలు కుయుక్తులకు యుక్తిగాథ పులికేసి అని జనులందరూ తమను ప్రేమతో కీర్తింతురుగాక. ఏమిటి రెప్పవాల్చకుండా అలా చూస్తున్నారు? చూస్తేనేగా కవితావేశం కలిగేది. కవితావేశమా? చాలండి. అబ్బా ఎంత సిగ్గు. ఎదసడి వినవే కన్ని పరువం దాచకే సడి వినవే కన్ని పరువం దాచకే చంద్రమహిమ కన్ని తరము ఈ రూపు
చిలక కన్నె చిలక నీ సుగ సంతనాకి స్వంతం సుఖమిచ్చే మంది నిత్యం సిద్ధంగుంది సర్పం అరవించిందమ్మ పుష్పం నిత్య నీ ఉత్తులతో నిత్యం నిత్యం విందితాం ఆశ కలవే ఎదసడి వినవే కన్నె పరువం దాచకే చాలండి మీ కవిత్వం. ఈరోజు నా ప్రియుడికి నేతి అరసలు తీసుకొచ్చాను. చెప్పవే, ఎక్కడ? సరే, నీకేం కావాలో కోరుకో. నాకా? మన ఊరికి వెలుపలున్న అడవిలో అందమైన లేడి పిల్లలున్నాయని చెప్తుంటారు, వాటిని పెంచాలని కోరిక. నాకు తెచ్చిస్తారా? నోరులేని జీవాలను హింసించరాదు. వేటాడవారు చేయనది హింస, నీ పెంచుటక్కన అర్థిస్తున్నాను. మానవత్వం చచ్చిన వారే వేటాడతారు. జంతువులను వేటాడే వారిని జంతువులకే ఆహారంగా వేయాలనే చట్టం తెస్తే జంతువులు బతుకుతాయి, మానవత్వం బతుకుతుంది. దొర వద్ద నుండి వార్త వచ్చినది. ఏమని మామా? నిన్నటి సాయంత్రపు వేళ వారు అడవిలో వేటాడు సమయాన ఎవడో ఆగంతకుడు గురి చూసి కరకురాలతో వారిని కొట్టి వారి రథాన్ని సైతం తుత్తునీలు చేసినాడట. అయ్యయ్యో! తర్వాత వారి వెంటనున్న పీటరన్నాడుట, దొరని కొట్టిన వాడు అచ్చుగుద్దినట్లు నీ పోలికేనని. ఏమిటి? నా పోలిక? మన ప్రభువులా, గురు చూసా? గురు చూసి కొట్టడానికి మన ప్రభువులకి సంబంధమే ఉంది? క్షమించండి ప్రభు, తొందరపడి నిజాన్ని బయటికి ఎక్కేశాను. చాలించని ప్రతాపం, ప్రజలేదో కొత్త సమస్యతో వచ్చినట్లున్నారు, అది గమనించు. ఏమిటో ఆ కొత్త సమస్య? జాతి సమస్య. చూచుటకు అది చిన్న నిప్పురవ్వలాగే ఉంటుంది, కానీ దాన్ని ఊది ఊది పెద్దది చేసి అగ్నిగుండంగా మార్చేశామంటే కాలాలు మారుతున్నా వంశ పారంపర్యంగా దాని వేడి మిసగలతో మనం సేద తీరుతూ ఉండవచ్చు. అంటే మీ ఉభయ జాతుల వారికి గత 10 సంవత్సరాలుగా పలు కారణముల వలన జాతి సమస్యలున్నాయన్నమాట. అవును ప్రభు. ఇంతకీ మీరే జాతి వారు? మేము నాగభైరవ జాతికి చెందిన ప్రభు. మీరు? మేము నాగ భైరవ జాతికి చెందిన వాళ్ళం. ఏమిటి పిచ్చ పిచ్చగా ఉందా? ఇరువురు ఒకే జాతి పేరు చెప్తున్నారు, కానీ వేరు వేరు జాతులు అంటున్నారు. ప్రభు, మేమే నాగ భైరవ జాతికి చెందిన వాళ్ళం, మా జాతికి ఒత్తుంటుంది. ప్రభు, మేమే నాగ భైరవ జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళంతా కొత్తగా వచ్చి ఒత్తిట్టుకున్నారు, కనుక నిజమైన నాగ భైరవ జాతి మాదే. అయ్యో ఆగండి, ప్రజల అభీష్టమే ఈ ప్రభువుల అభీష్టము. ఎవరక్కడ? మన రాజ్యం ఉత్తరానున్న కొండల మధ్యన ప్రజలు చుట్టూ కూర్చుని వేడుక చూడు విధముగా రాత్రికి రాత్రే ఒక మైదానాన్ని సిద్ధం చేయండి. అక్కడే ఈ చోళపురంలోని జాతి గొడవల సమస్తం లోకం విస్తుపోయేలా జరిపిస్తాం. ఈ దురాలోచన అరికట్టడానికి మరో దారి లేదా? చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు తల్లి. రాజుగురువే దీనికి మూలం. ఆంగ్లేయులకు తొత్తుగా మారాడు. తెల్లదొరలకు సహకరిస్తే మనమీదకు దండెత్తుతానని ఆ వల్లభరాయుడు హెచ్చరించాడు. అతడు అనంతపరి చేస్తాడు. ఇప్పుడు ఈ జాతి ఘర్షణ ముఖ్యమా? ఆ వల్లభరాయుడు దండెత్తితే గాని వీరికి తెలిసి రాదు. నా ప్రియమైన ప్రజలారా, ఇదే నీ జాతి సంఘర్షణల కోసం నియమించబడిన ప్రదేశం. మనిషికున్న పగని మనసులో దాచుకుంటే అది విషంగా మారి
మనిషినే తంపుతుంది. అలా తాగకూడదు. ఒక మనిషి చావు మరొక మనిషిని సంతోషపరచాలి. అందుకోసమే ఈ ఆకస్మిక ఏర్పాటు. మీరు వీధుల్లో గొడవ పడడం, ప్రభుత్వం ఆస్తుల్ని నష్టపోవడం కంటే ఇలా మైదానాలను నిర్మించి పోటీలు నిర్వహించి దానికి పన్నును విధిస్తే దేశానికి మంచి రాబడి వస్తుందనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రయత్నం విజయవంతమైతే జాతుల గొడవలు, మతాల గొడవలు, భాషల గొడవలు, ఈ గొడవలన్నింటికి పోటీలు నిర్వహించి మిమ్మల్ని సంతోషపరచడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. అందరిలో సహనం తచ్చినప్పుడు, ఆవేశాలు అధికమైనప్పుడు ఇక్కడ వచ్చి మీ పేరు నమోదు చేసుకుని మీ పగను తల్లార్చుకోండి. ఆ సమయంలో అల్లు వచ్చినప్పుడు అక్కమాలా డబ్సీలను కొని తాగండి. ఉత్సాహ పానీయాలకు ధనం వెచ్చించే వారికి మీ హర్ష ద్వారాలతో ఆనందాన్ని కలిగించండి. మొదలు పెడదామా? నాగభైరవ, నాగభైరవ ఈ రెండు జాతులలో ఏ జాతి మొదటి జాతో తేలుద్దాం. పోటీ ప్రారంభించండి. బహుమతులు అందజేస్తారు. పోర్లో వీరుడుగా ఎన్నుకోబడిన సచ్చిదానందంగా ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సచ్చిదానందం గారు. ఏడుగురిని ఎత్తి కొదేసి ఏనుగులా తొక్కేయడమే కాకుండా ఊరెల్లా ఉన్న మరో ముగ్గురిని అరిసెల్లా చేసేసి అడ్డదారిలో విజయం సాధించారు. ఈ విజయానికి మీ స్పందన ఎవరు చెప్పండి? మహాసంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన విజయం కాదు, మా జాతికి దక్కిన విజయం. ఈ విజయానికి కారకులు మాకు శిక్షణ ఇచ్చిన చిన్నవీరస్వామి గారు. వీరుడు సచ్చిదానందం గారికి మహారాజు వారు ధ్రువపత్రాన్ని సమర్పిస్తారు. ఆ ధ్రువపత్రాన్ని తీసుకురండి. సచ్చిదానందం గారు మహారాజు గారు ముక్కు మీద వేలేసుకుని మీ నైపుణ్యాన్ని మెచ్చుకుని ఇలా సత్కరిస్తున్నారు. పత్రాన్ని అందుకోండి. మీకు నా అభినందనలు సచ్చిదానందం. ఇతడిని ప్రభుత్వోద్యోగిగా నియమిస్తున్నాను. ఇదే విధంగా వీరులుగా నెగ్గిన వారికి రాజోద్యోగం ఖాయమని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రాణాలు తీసి ఒత్తును గెలుచుకున్నా నాగభైరవ గంటంధర గారిని ఆహ్వానిస్తున్నాను. దండలు ప్రభు. రండి గంటంధర గారు. ఈ విజయానికి మీ స్పందన ఏమిటి? మాకు సంతోషంగానే ఉందండి. వాళ్ళని మా వాళ్ళందరూ బాగానే చెతకొట్టారు. ముఖ్యంగా సచ్చిదానందం వాళ్లలో ఏడుగురిని ఎత్తి కుదేయడం మా విజయానికి ముఖ్య కారణం అండి. అందుకో ఈ పంది. ఈ ఒక్క పందితో తృప్తి పడకుండా నువ్వు ఇంకా ఎన్నో పందులు గెలవాలి. అలాగే ప్రభు. ప్రభు ఏమిటి కనుమరుగు కానున్న జాతికి కంటి వెలుగువై నేటి మొదలు జాతి జ్యోతి పులికేసి అని ప్రజలు కీర్తింతులుగా. శభాష్. ఏమున్నదిరా అక్కడ? ఏమిటో చెప్తా ఉంటరా? ప్రభు. అవును, నీ పేరేమిటి? సారంగపాణి. ఇటు వచ్చు వారిని గమనించకుండా అటు చూస్తున్నావా? లేదు ప్రభు, ఇటు చూసుకుంటూనే అటు చూస్తున్నాను. ఉదయం 9:00 to 10:00 ఇక్కడికి రావటం, బల్లాన్ని గట్టిగా పట్టుకుని స్తంభంలో స్తంభంలో బల్లిలా అతుక్కుని సాయంత్రం 5:00 కాగానే ఇంటికి ఉడాయించటం,
ఇందులో ఆహారానికి ఒక గంట కేటాయింపు, దిక్కులు చూస్తూ కాలం గడిపే నీది ఒక ఉద్యోగం, ఎవడన్నా అడిగితే రాజోద్యోగం అని గొప్పలు చెప్పుకోవడం, అచ్చుబోసిన ఆంబోత, సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. ప్రతి మాసం జీతం అందుకుంటున్నావుగా. అవును ప్రభు. ఏంటవును ప్రభు, ఇక మీదట నీకు జీతం ఇవ్వదలుచుకోలేదు. ప్రభు, నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి ప్రభు. అటులైన నీకు ఒక పరీక్ష, నా ప్రశ్నకు బదులు చెప్పు. అడగండి ప్రభు. కందిరీకకు వస్త్రం కడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడెవడు? కందిరీకకు వస్త్రం కట్టడం, ఇదేంటి దేవుడు? ఇట్టాడు తిరకాస్ ప్రశ్న అడగొచ్చా ప్రభు? ఓహో, ప్రభువులనే నీవు ప్రశ్నిస్తున్నావా? ప్రభు, పిల్లలు గెలవండి ప్రభు. దాని బదులు ఇది కాదే? లేదు ప్రభు, అది వాడి అహంభావపూరితమైన మగతనం గురించి చెప్పుకుంటున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలేదు. పిల్లా జల్లలు ఉన్న వాడట. అయ్యో ప్రభు, కందిరీగా వస్త్రం కట్టడం మా వంతులో ఎవరికి తెలీదు, నాకు అసలు తెలీదు ప్రభు. ఈ నుదిలేండి, వాడిని అడిగి చూద్దాం. ఒరే అక్కడ ఉన్నవాడా, నీకేమైనా తెలియనా? ఒరే నిన్నే రా, నిన్నే. ఇంకా నయం, పావు కట్టమన్నాడు కాదు. నీకు తెలుసా ప్రభు? చెప్తున్నాను ప్రభు, నాకు తెలియదు ప్రభు. తెలియదు ప్రభు. పోనీ వాడు ప్రభు. మరి నీకు? నాకు తెలియదు ప్రభు. ఆ మాత్రం భయం ఉండాలి. మహాప్రభు, మరోమారు ఘోరం జరిగింది. ఏమిటి, ఏం జరిగింది? ఇప్పుడే ఘోరం అరికట్టడానికి సంసిద్ధుడు కావాలి. వేకువశామున వేలూరు ప్రాంతంలో దారిదోపిడి జరిగింది. ఏమిటి, మేముండగానా ప్రభు? అయ్యో, మన రాజ్యంలో దారిదోపిడీలు ఏమిటా నా ఉద్దేశం అయ్యా? అమ్మయ్యా, నేను అదిరి బెదిరి చచ్చాను ప్రభు. నువ్వేం మంత్రి అయ్యా? ప్రభు, దొంగల వల్ల ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి ప్రభు. ప్రభు, గడిచిన 2 వారాల్లో ఇది 3వ సారి. అవునా? నా చెవిని కూడా పడింది. భల్లూకము బందిపోట్లు పదే పదే ప్రజలను హింసిస్తున్నారని. మామా, వాళ్ళని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వే ఊరు నుంచి వచ్చావురా? నువ్వు పక్కూరు దొంగవా? చెప్పు, ఆ మోట్లో ఏం దాచావు? చెబుతావా లేక ప్రాణాలు పోగొట్టుకుంటావా? మన మహారాజు పులికేసి ఆనందం ప్రభు, మహదానందం. మీ రాకతో ఈ భూమి పుణ్యభూమి అయింది. మహారాజు పులికేసి, మహారాజు పులికేసి. ఏటకొడవలే సుందరేశ, ఎలా ఉన్నావు? బాగున్నారు ప్రభు. ప్రభు, మారువేషంలో వచ్చింది నన్ను పరీక్షించడానిక? ఓరి తెలివి తక్కువ సుందరేశ, నిన్ను పరీక్షించడం ఏమిట్రా? నేను ఏదో తమాషాగానే ఈ వేషం కట్టాను. రై, మహారాజుకు కబురు పనివ్వు. అయితే మా పాలనలో నీ పని బాగుందన్నమాట. అవును ప్రభు. అలవాట్లో పొరపాట్లో నా కోట కన్న వేశారు. తర్వాత ఈ పులకేసి పెద్ద పిల్ల అవ్వాల్సి వస్తుంది. ఇది ముహూర్తాల మాసం కదా, మనకి మంచి రాబడి. ప్రభు, మీకు రావాల్సిన భాగాన్ని మీరు తెమ్మన్నప్పుడు నేనే అంతఃపురానికి తీసుకొచ్చిస్తాను. మళ్ళీ మనకేమిట్రా ఆప్తమిత్ర సుందరేశ, అయినా ఇవ్వకుండా ఎక్కడికి పోతావు గనక? ప్రభు, ఏమిటి ఈ తడవ కూడా ఈ ప్రాంతంలో దొంగతనం చేయడానికి? దయచేసి తమరు మాకే అనుమతి ఇవ్వాలి. చూడు, ఈ పులకేసికి వృత్తి ధర్మమే ముఖ్యం. వేలం వేసేటప్పుడు మనం మాట్లాడుకుందాం. చిత్తం ప్రభు. సరేరా సుందరేశ, నేను బయలుదేరతాను. నీ వాడలో ఇద్దరిని ఖైదీలుగా తీసుకెళ్తాను, ఉదయాన్నే వదిలేస్తాను. ఎందుకంటే ప్రజలనే గొర్రెల మందల్ని మభ్యపెట్టాలి కదా. అయినా ఎవరికి తెలుస్తుంది ఈ నిజం? ఈ నిజం ఎప్పటికీ నీకు తెలియదు అనుకున్నావు భార్గవ. మమ్మల్ని వదిలేసి వెళ్ళవుగా? అమ్మా, ఎక్కడెక్కడి నుంచో మట్టి తెచ్చి ఒక కుండని చేస్తాం, కానీ ఆ కుండని పగలగొట్టి మట్టిని వేరు చేయలేవమ్మా. మన బంధం కూడా అలాంటిది. చండ ప్రచండుడే ఆ పని చెయ్యకపోతే నాకు ఇటువంటి అమ్మా నాన్న దొరికేవాళ్ళ? నాకు ద్రోహం చేసినా మంచి జరిగిందమ్మా. చూడమ్మా, ఈ జన్మలోనే కాదు, నేను ఎన్ని జన్మలెత్తినా సరే మీరే నాకు అమ్మా నాన్నలు. మీ మీద ఉంటమ్మా. భార్గవ,
ఏమిటి ఆకస్మిక ప్రయాణం? అవును, చిన్నపట్నం బయలుదేరాను. సీమతర సర్ జాన్ షోని కలవడానికి. ఓహో, అలాగా. ఒక రహస్య సమావేశం జరగబోతోంది. దేనికి మామా? ఆంగ్లేయుల పక్షమైన పాలేగాండ్రులందరం ఒకటిగా కలవబోతున్నాం. ఇది తిరునెల్వేలి ఎట్టయ్యప్ప నాయకర్ గారి ఏర్పాటు. జాగ్రత్తగా ఉండు. తలుపులు తెరిచిన ఇంట్లోకి జొరబడినట్టు ఎవరెవరో వస్తున్నారు. మొఘలాయిలు, ఫ్రెంచి వారు, డచ్ వారు. ఇదిగో ఇప్పుడు ఈ తెల్లవారు. ఇది మన ఇల్లు కదా, దీని మీద ప్రేమ బాధ్యత మనకుండనక్కర్లేదా? మనము మన దేశం అనుకున్నప్పుడే కదా భావితరానికి భవిష్యత్తు ఉండేది. కనుక ముందుగా తెల్లదొరలను తరిమి కొట్టాలి. అంతకు ముందు ఆ తెల్లదొరలకు తొత్తులైన మన జాతి కల్పు మొక్కలను ఒక్కొక్కటే ఏరిపారేయాలి. అందుకు మన మొదటి లక్ష్యం రాజు పులికేసి, రాజగురువు. సొంత బంధువైనా కావచ్చు, రక్త సంబంధికుడైనా కావచ్చు, లక్ష్యం మారకూడదు. ప్రాణత్యాగం చేసైనా దేశాన్ని కాపాడతామని ఈ విప్లవ దళంలో చేరే ముందు నాకు ప్రమాణం చేయండి. ప్రభు, ప్రభు. ఏమిటి? మీరేమో అధోభాగం కప్పుకున్నారు, వాడేమో శిరోభాగం కప్పుకున్నాడు. ఎందుకు? అసలేమిటి వ్యూహం? ఆ శరీరం ఈ తలతో కలవబోతోంది. ఆ మొల ఈ తలక అంటే ఖండిస్తారా? ఖండన కాదు, కళ. ఖండన కళ ఎలా అవుతుంది ప్రభు? నువ్వు మహామంత్రివి కాదయ్యా, మహా అభివేక మంత్రివి. కాదు ప్రభు, ఈ కలయిక ఎలా సాధ్యమా అని. అదుగో అలా సాధ్యపడుతుంది. ప్రభు, తమని నిజమైన భుజబల పరాక్రమశాలిగా చిత్రించాడే ప్రభు. ఏమిటయ్యా? అసలే పాలనా భారం మోయలేని తమకు ఈ విచిత్ర చిత్ర చింతన ఎలా తట్టింది? చాలా విచిత్రమైన ప్రశ్న వేశావే. నేను మహావీర చక్రవర్తిని అన్న మాట అలా ఉంచండి. అయినా నా రూపాన్ని ఉన్నది ఉన్నట్టు వేస్తే కాళ్ళు సాగిన కొంగలా ఉంటాను. అవునవునవును. ఈ 23వ పులకేసి అనే మహారాజు దేవతలు సైతం కీర్తించే విధంగా అంకుశానికి లొంగని మదగజల్లాగా మహావీరుల్లా చిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నాను. అంతేకాదు చరిత్రలో స్థానం ఎలా కల్పించుకోవాలని నేను మరుగుదొడ్డిలో కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు క్షణంలో నా జ్ఞానగనిలో ఉదయించినదే ఈ బొమ్మ. ఎలా ఉంది నా రాజతంత్రం? ఇక జనులందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యచకితులవుతారు. 100 సంవత్సరాల తర్వాత రాబోయే శుంఠలకి నేను ఇలా ఉంటానని ఎవడికి తెలుసు? చరిత్రలో మనం ఉండిపోవాలి మంత్రి. అవును ప్రభు, అవును ప్రభు. మహాప్రభు, వలభరాయలు వస్తున్నారు. అయ్యయ్యయ్యయ్యయ్యో, నా కళా తపస్సును భంగం చేయడానికే వస్తుంటారు. నువ్వేం చేస్తావంటే, ప్రభు నన్ను ఇప్పుడు చూచడానికి వీలు కాదు, సమయం ఉంటే వచ్చే మాసాంతంలో వచ్చి కలవచ్చని చెప్పు కదా. మహాప్రభు, ఏమిటి వల్లభరాయలు మన మీద యుద్ధానికి వస్తున్నారు? కొరివితో తలగోకుండట్లయినదే. మరేమిటి ప్రభు, మనం ఆంగ్లేయులు పన్ను కట్టకూడదని, అండగా ఉండకూడదని వల్లభరాయలు 2 సార్లు లేఖ రాసి పంపారు. మీరా వచ్చిన పవరాన్ని వేపుకు తిన్నారు. ఇప్పుడు పటాలంతో వచ్చి కోటగుమ్మ ముందు నిలబడ్డాడు. ఇంకా ఏం చేస్తాడో ఏమో. ఒక చిన్న పావురానికింతటి పోరా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకయ్యా? తొందరపడ్డాడు, ఎవరితో ఢీకొంటున్నాడు? చెప్పవచ్చుగా దారిటు లేదని. నేను ఎటు వెళ్తే అటు నా వెనకాల గొర్రెల మందలా వచ్చేటవేనా? బుద్ధి లేకపోతే సరే. కిరాతకుడు ఆవేపు కందకల్లా మొసళ్ళు. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. ఇది ఇప్పుడు వచ్చిందారే. అయ్యో, ఒక్క పావురాన్ని తినందుకు ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది ప్రభు. ఇంకేమిటి, సైనికుల ముందు మీ బలహీనతల్ని ప్రదర్శించకండి, సైన్యం బలహీన పడుతుంది. అంతేనంటావా? వీరులారా, మన చోళపుర రాజ్యాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పులికేసి తోటి పోరా ఒరి అహంకారి వల్లభరాయ. యుద్ధ వ్యూహ రచనలో ఆరితేరిన ఆలోచనాగ్నిలో నీ నవనాడులు చిన్నాభిన్నమైపోగలవురా అక్కుపక్షి, అక్కుపక్షి. అశ్వదళం ఆరాట పడుతుంది. వీరులారా, మనం పులులం. పోరుకు పోగునప్పుడు ఉరుకులు పరుగులు పెట్టరాదు, సమయం చూసి లంఘించవలేదు. మనం సింహాలం, గర్జించి ఉన్న శక్తిని కోల్పోకూడదు. చూపులతోనే శత్రువులకు వణుకు పుట్టించాలి. మనం ఏనుగులు, మందగమనంతో నాట్యం చేస్తూ వెళ్ళకూడదు. ఒక తొక్కు తొక్కితే శత్రువులు బలి చక్రవర్తి పాతాళలోకి అడిగిపోవాలి. ఇంకా చెప్పాలంటే మనం అందరం నక్కలం. అనవసరంగా చిందులు వేయకూడదు. శత్రువులను చిత్తు చేయగల ఎత్తువేసి ఎదురుపడాలి. అర్థమైందా? వెంటనే బయలుదేరండి, మన సేనను తిప్పండి. విజయం.
చెప్పండి రా మనదేనని. ప్రభు మంత్రి ఆ చెయ్యలైపు జ్వరం వచ్చింది కదా. అవును ప్రభు, నాలాగే మీకు ఒళ్ళు కాలిపోతుంది. ఏమిటి నీకు జ్వరం? మరే మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ సర్వేశ్వరుడు తన లీలల్ని మనకే చూపించాలా? ఏమిటి శబ్దం? శంఖం ఊదేశారు. శంఖమా? వల్లభరాయుడు సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది కదా. కోట కుంభం బద్దలు కొట్టుకుని లోపలికి. ఏమిటి కన్నీరు ధారలు ధారలుగా కారుతుంది? యుద్ధం అంటే భయమా? అవును ప్రభు. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా? నీకేమైందయ్యా? ఏమీ లేదు ప్రభు. రావయ్యా. ప్రభు మీరు ధైర్యంగానే ఉన్నారు కదా. రా. ఏమయ్యా మంత్రి, మన గజబలం ఏది? వాటిని తిరువాంకూరు మహారాజా వారింట్లో పెళ్ళైతే అద్దెకు పంపించాం కదా. అద్దెకు పంపించామా? మరైతే 800 మంద లేదా? సొమ్ము తీసుకున్నాగా. మూసుకోండి. అవును, మరి మిగతావైనా సిద్ధంగా ఉన్నాయా? ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదేమిటయ్యా నా కత్తేది? అది లైపు. అయ్యో ప్రభు. ఏమిటయ్యా వేటికాటికి ఊడిపోతున్నాయి? ఎక్కడ కమ్మరి? ఇక్కడున్నాను ప్రభు. అవును, ఈ కత్తలు చేసింది ఎవరు? నేనే చేశాను ప్రభు. ఏది పట్టుకుని లాగు. లాగాను. అందులో ఏముందని చూస్తున్నావురా? అందులో ఏముందని? ఆపద ముందుకొచ్చి నేను నానా అవస్థ పడుతుంటే ఒక కత్తి కూడా పరిగిరాకుండా చేశాయంటరా? సక్రమంగానే చేశాను ప్రభు, కాకపోతే అతికించుటకు సమయం దొరకలేదు. అవతల సమరానికి రెచ్చ కొడుతున్నారు, నువ్వు వెళ్తావా? ఏదో ఒకటి చేయండి ప్రభు. చేస్తాను రా మంత్రి. శంకర్లతో కట్టి విండి ఆ వేదిక మీద పడేయండి. అద్దెకిచ్చిన ఏనుగులు రాగానే వాటితో విండి తొక్కించండి. ప్రభు 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 పెడదామా? నువ్వు ఉండవయ్యా. అట్లా అరుస్తాడు ఎందుకు? దున్నపోతు జెండాను అడ్డం పెట్టుకుని వాడు చేసే అట్టహాసానికి ఒంట్లో రక్తం గడ్డగడుతుందయ్యా. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? ఏం చెయ్యగలను? ఏంటి మంత్రి, తిప్పుకుంటూ కూర్చునే తరుణం కాదు. జరిగే జరక్ మన రూపాలన్నీ ముందు. అయ్యో ఇంకా అరుస్తూనే ఉన్నాడయ్యా. బయలుదేరదామా? బయలుదేరదాం. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. వాళ్ళు భయంతో పారిపోయేలా మనం రంకెలు వేయాలి. రణభేరి మోగించండి. పసితనం నుంచి అజ్ఞాత శక్తిగా ఆదుకుంటున్న నా తండ్రి, నిన్నే నమ్ముకున్న ఈ పశువాణ్ణి నీవే రక్షించాలి. విజయం విజయం. దేవుడి ప్రభు సమరానికి వస్తాడనుకుంటే సంధికోరి కుట్టుగంతులతో వస్తున్నాడు. ఎవరిని ఆ మాట అన్నది? నన్నైతే కాదు ప్రభు. నన్నేనా? తెల్లజెండా పని చేయలేదు మంత్రి వర్య. పావురం కూడా పడిపోయింది ప్రభు. అయ్యయ్యో పులికేసి, నీకు కపాల మోక్షం చేయడానికి వచ్చారు రా. కపాల మోక్షమా? ఆ తెల్లదొరలకు తొత్తు కావద్దని నేను ప్రాణప్రదంగా పెంచుకున్న పావురంతో నీకు లేఖ పంపితే ఆ శాంతి దూతను చంపి తిందువా? మనసు లేని మానవాధమా? ప్రభు నన్ను అనుమానించకండి. తెల్లదొరలకు పన్ను కట్టనని తమరికి లేఖ పంపితేనే అందలేదా? లేఖ పంపితివా? నాకు చేరలేదే. చేరలేదటయ్యా? పంపితే కదా మహారాజా. దీనితో 4-5 పావురాలు వచ్చినవి. ఏమి చేయుదును? లేఖలు తీసుకునే పావురాలను శవాలను పెక్కుతూనే రాబందులు తీసుకెళ్తున్నాయట. రాబందులు ఖైదీలు చేయటకు సైనికులు పంపారు. వాళ్ళైనా వస్తారనుకుంటే ఇంతవరకు రానేలేదు. నన్ను కట్టుకథలతో నమ్మించలేవురా కబోది? పొట్ట చీరేస్తాను. కబోదినే కబోదినే, మీరా మాటంటే కాదంటారా చెప్పండి. మహాప్రభు నన్ను నమ్మండి, నేను మీ మిత్రుణ్ణి. నా మీద కోపమవలదు, నేను ఎన్నటికీ మీ వాడిని. చెప్పవయ్యా. వీడు కాలబేరమునకు ఉత్తుతున్నాడు. ఇచ్చివాడని తెలిసి ఉంటే వీడికా లేక పంపి ఉండేవాడినే కాదు.
కాదు వీడు నపుంసకుడని గ్రహించక సైన్యంతో వచ్చాడు వీడు సమరసింహం కాదు గ్రామసింహం అదే ప్రభు మీరు చెప్పినదే వీడు వీడి వాలకము ఖడ్గముఖము కొమ్ము వంటి ఆ మీసము హస్తికల గూడుకి ఓ కవచము తత్తర పాటు బిత్తర చూపులు ప్రభు ఈ దండయాత్రకు గుర్తుగా ఇతడి కళ్ళు పెకలించి తీసుకువెడదాం అయ్యయ్యో వల్లభరాయా నన్ను అందుల్లి చెయ్యకయ్యా నీకు నమస్కరిస్తాను మన్ను కలిసినాడయ్యా రెండు వెళ్ళదము ప్రభు వల్లభరాయుడు వెన్ను చూపినట్లు చేసిద్రే నేటి మొదలు ఏ మంచిది అయ్యయ్యో ఈ ప్రలాపం ఏమిటయ్యా వరస మార్తండి నా మూర్ఖ పండితులారా సమరానికి భయపడి తోక ముడిచినందుకు తోక ముడిచిన పులికేసి అని ప్రజలందరి చేత ప్రేమతో శ్లాఘించబడుతుంది విన్నారుగా మహాప్రభు విన్నారుగా దయచేసి గుర్రాలని చెప్పండి మహాప్రభు ఏమిటి మార్జాల మంత్రి మన రాజ్యంలో విప్లవ దళం ఒకటి ఉద్భవించింది ఎందుకు తమని చంపేయడం కోసం నన్ను చంపడానికి విప్లవ దళమా పులికేసి నీ రాజ్యంలో నీకు శత్రువులా ఎవరు వాళ్ళు ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు తెల్లదండాకి మళ్ళీ పని వచ్చిందా అక్కడ చూస్తావేంటయ్యా నిన్ను వెంటనే తుంచకపోతే విషయం విషయం అవుతుంది ఇంతేనా ఇంకేమైనా సమాచారం ఉందా ఎవరది మన గూఢచారి గంగన్న వేయించేశారు అయితే పండే వాడు నా గూఢచారి కదా అనుకోకుండా వస్తాడు అన్నట్టు మంత్రి ప్రభు ఈ రోజు వాడిని ఘనంగా గౌరవించాలి అంటే వాడిని సత్కరించాలని ఇంతకు ముందే నిర్ణయించుకున్నారన్నమాట మంత్రి నువ్వు లేవయ్యా మన గంగన్న కూర్చుంటాడు గంగన్న నువ్వు కూర్చో అవును నువ్వేం తీసుకుంటావు వేడిగా ఆవు పాలు తాగుతావా వద్దు ప్రభు సొంటి పాలు వద్దు ప్రభు కడుపులో ఒకటే కలకలం అయితే వామునీళ్ళు తాగు వద్దు ప్రభు వద్దంటావా అయితే సరే అవును ఇదేవిడి చేతిలో కర్ర బండివాడి వేషంలో వచ్చారు ప్రభు అడ్డే గంగన్న నీ ఆలోచనలు ఆచరించే విధానాలు అచ్చం నాలాగే ఉంటాయిరా నువ్వు గూఢచారి గంగన్న అని నిరూపించావు అంతా మీ వల్ల కలిగిన యానం మహిమ ప్రభు యానం కాదు జ్ఞానం జ్ఞానం యానం యానం జ్ఞానం యానం నా వల్ల కాదు అది సరే ఏం వార్త తీసుకొచ్చావు మహాప్రభు ఒక పెద్ద ఆపద రాబోతున్నది ఏమిటి ఆపద వల్లభరాయుడు మీకు తన పావురం ద్వారా ఒక లేఖ పంపాడు కదా అవును ఆ పావురం తిరిగి తనకు చేరనందుకు మీ మీద దండెత్తబోతున్నాడు వల్లభరాయుడు దండెత్తుట అవును ప్రభు ఎప్పుడు దండెత్తబోతున్నాడు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రావచ్చు ఒకవేళ ఏదైనా కొత్త వార్త పట్టుకురారా అంటే పాత వార్తనే రెండు ముక్కలు చేసి చెప్తావురా నిన్ను బల ప్రదర్శన చేస్తున్నావా ఇప్పుడు చూడరా నా తెలివితేటల్ని మర్యాదగా చెప్పు ఎక్కడ తిరుగుతున్నావు మన్నించండి ప్రభు వస్తూ వస్తూ శివకాశిలో ఉన్న మా పిన్నతండ్రి కొడుకు వివాహానికి పిలిస్తే వెళ్ళాను అక్కడే ఉండి తిని రెండు రోజులు ఆనందాన్ని అనుభవించి వచ్చా ఓ ఆనందాన్ని అనుభవించావా ఇప్పుడు నేను నీ నడ్డి విరిచి ఆనందాన్ని అనుభవింపజేస్తాను రా ఒరే అబ్బాయి ఏంటది కొబ్బరి బొండం ఇలా ఇవ్వు ప్రభు ఏమిటిది కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు నా గుండె మండుతుంటే నీ కొబ్బరి నీళ్లు కావాల్సి వచ్చాయా అదేమిటి ప్రభు మన దొంగల ముఠా ద్వారా విప్లవ దళం గురించి వివరాలు తెలిసాయి ఎంత ఆశ్చర్యం ఇంతలోనా వార్తా సేకరణలో తమరు పులే ప్రభు వాళ్ళని కలవబోతున్నామన్న విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అర్థమైందా అలాగే ప్రభు ఇంకా ఎక్కడే ప్రభు ఏమిటయ్యా మంత్రి ఇది గుర్రవా గాడిద సరిగ్గా చూడలేదు ప్రభు జాగ్రత్త జాగ్రత్త మత్తు మందు కలిపిన కొబ్బరి బొండాలు రెండింటినే గుర్రానికి ఇవ్వగలిగాం మరొకటి మరొకటి ఆ బాలుడి ద్వారా పంపిందాని ప్రభులు తాగేశారు చావని మత్తులో అదుపు తప్పిన గుర్రం మత్తులో అదుపు చేయలేని రౌతు శశయ దళపతి అక్కడ అందరూ సిద్ధమేనా అందరూ సిద్ధంగా ఉన్నారు రత్నగిరి కోణంలో మన యోధులు ప్రభువును పరలోకానికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నారు శభాష్ టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి మన వాళ్ళు రాబోతున్నారు రాజుని రాజగురువుని ఎలాగైనా గెలిచి తీరాలి గెలవటమా సోదరులారా మనకున్న శక్తి యుక్తులతో అది సాధ్యం కాదని నా ఉద్దేశం ఎలా సాధించాలని ఆలోచించాలి కానీ
సాధించలేమని ఇలా అసమర్థుల్లా కూర్చుంటే మన లక్ష్యం నెరవేరదు. కొన్ని సమయాల్లో ప్రాణత్యాగానికైనా వెనుకాడకూడదు. కనుక మనం చేయాల్సిన పనిని ఎవరో వచ్చి చేస్తారని ఎదురు చూడకూడదు. ఎలా ఉన్నాను? అలాగే ఉన్నా. పులకేసి మీసాలు తీసి జుట్టు తగ్గించి ఉగ్ర భార్గవుల్లా తయారు చేయండి. విప్లవ దళాన్ని తయారు చేసినందుకు ప్రభుత్వం తన ఖైదీ చేసిందని ప్రజలు నమ్మాలి. నేను రాజభవనానికి వెళ్తున్నాను. తనతో ఎవరైనా వచ్చి ఉండొచ్చు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను. అలాగే ఉగ్ర భార్గవ. పులికేసి 23వ పులికేసి. వెళ్ళిపోతున్నారు? మీకేమీ కాలేదు కదా. లేదు లేదు, ఈ పాపిష్టి గురం పవర్ గా దౌడు తీసి కింద పడేసిందే. మీకు ఏ దెబ్బ తగలేదా? ఏం తగలేదు. సర్లేండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. ఏమీ తోచట్లేదు, రండి మనం అడదారిలో వెళ్ళిపోదాం. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడే ఉండండి. చెప్పు, నిన్ను పంపింది ఎవరు? దళపతి గారి మనిషి శేషయ్య. ప్రభు ఆశ్చర్యం, పులికేసి ప్రభువులేనా తమరు? గుర్రమించి కింద పడ్డ తర్వాత మహావీరులైపోయారే, వాళ్ళందరినీ చిత్తక్కొట్టి పారేశారు. మనం ఎక్కడ చిత్తడైపోతామని భయపడ్డాను. చిత్తడే? అదేమిటి? తెలియనట్టు అడుగుతున్నారేమిటి ప్రభు? చిన్నప్పటి నుంచి మీరు అనే మాటే, చిత్తడంటే శత్రువుని చెదరగొట్టడం అని అర్థం. అవును ప్రభు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళని చంపకుండా ఎందుకు వదిలేశారు? అది సరే, మీ పేరేమిటి ప్రభు? ఏం లేదు, గుర్రం మీద నుంచి కింద పట్టడం వల్ల కొంచెం మర్చిపోయాను. మీ పేరు అయితే మాత్రం మార్జాల మహదేవయ్యనే మర్చిపోయా? మార్జాల మహదేవయ్య. రండి, రాజమందిరానికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ప్రభు. చేతివరలో కత్తి? అదేమిటి కొత్తగా అడుగుతున్నారు? లాగితే కత్తి బయటకు వస్తుంది, ఆకలేసినప్పుడు పళ్ళు కోసుకుంటారుగా. ఓహో అలాగా. అయితే ఓ పని చేయండి, కత్తికి బదులు దాని లోపల గొడ్లను కొట్టే కర్రను పెట్టండి. ఆజ్ఞ ప్రభు. కర్ర పెట్టాలా? ఎందుకు ప్రభు? అమ్మా,
రాజ మార్తాండ, రాజ గంభీర, రాజగురు తిలక, రాజ పరాక్రమ, రాజ వైరాగ్య. ప్రభు ఈసారి కూడా రాజకుల ఉత్తుంగును వదిలేశాడు. వదలలేదు ప్రభు, మొత్తం ఏడు రాజాది రాజ. మహారాజు గారు వస్తున్నారన్న మాట చెప్తే చాలు, వృధా పొగడ్తలొద్దు, అది రాజ్యానికే చెట్టు. సుఖాసీనులు కండి. మంత్రి. ప్రభు ఈ విగ్రహం ఎవరిది? ఎప్పటి నుంచో ఉన్నదే కదా ప్రభు. అది నాకు తెలుసు, ఏదో చిన్న వ్యత్యాసం కనిపించుతున్నదే. ఎలాంటి వ్యత్యాసము లేదు ప్రభు. సర్ జాన్ జోన్స్ మనకు బహుమతిగా ఇచ్చిన వారి ప్రభు రాబర్ట్ క్లైవ్ వారి విగ్రహము మనం తెల్లదొరల పట్ల చూపుతున్న రాజ విశ్వాసానికి గుర్తు. విశ్వాసం భలే భలే. మహాప్రభు తమ దర్శనం కోరి డెక్లెస్ జెరాల్డ్ గారు వేయించేశారు. అక్కమాలా గప్సి ఉత్సాహపానీయం తాలూకు మన వాతావరణకి ఇవ్వడానికి వచ్చారు ప్రభు. హాయ్ మిస్టర్ పుల్కేశి. హాయ్ మిస్టర్ మంత్రి. హౌ ఆర్ యు? నమస్కారం డెక్లెస్. యా నా ప్రియమైన బ్రిటిష్ పౌరులారా, స్వాగతం. ఏది మే ఇనామ్? నాకు తెలియక అడుగుతున్నాను, ఒక చెంబెడు ఉత్సాహపానీయం తయారు ఖర్చెంత? 2 వీసాలు మిస్టర్ పుల్కేశి. విక్రయించు ధర? 10 వీసాలు ప్రభు. ఎందుకంత ఎక్కువ ధర? మీ దేశంలో మూర్ఖమైన ప్రజలు ఎంతో మంది ఉన్నారు, ఎందుకు ఏంటని మనల్ని అడిగారు. చక్కగా సంపాదించవచ్చు. పర్వాలేదే, నా దేశ ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు. నయ్యమంచకులారా, బ్రతక వచ్చిన పిచ్చగాళ్ళు మమ్మల్నే మోసగిస్తారా? ఆరోగ్యాన్ని హరించా మత్తు పానీయమును ఇక్కడ అమ్మనవటమే తప్పు, దాన్ని అధిక లాభాలకు విక్రయించి ప్రజల్ని దోచుకుంటున్నారు. ఇక ఈ రాజ్యంలో ఒక్క చుక్క కూడా ఆ పానీయం ఉండకూడదు. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారో మీ ప్రాణాలు మీకు దక్కవు. పొండి కడిచి. మంత్రి. ప్రభు వీళ్ళనని ప్రయోజనం లేదు, వెంటనే వెళ్ళి వీళ్ళ ప్రకటనలు కమ్ముడిపోయిన వాళ్ళని తీసుకురండి. వందనం ప్రభు. వీరు రంగస్థల నటులు సేతుపతి భాగవత, ఈమె నట శిరోమణి కనకత, ఇతను మల్లయుద్ధ వీరుడు చొక్కన. వందనం ప్రభు. అది సరే, ప్రకటనల పేరుతో తెల్లవాళ్ళకి సహకరించడం నేరమా కాదా చెప్పు. చెప్పమ్మా, నేరమా కాదా? చెప్పలేవా? ఆడదానివి గనక బతికిపోయావు. తెల్లవాడు తెలివైన వాడు, నేను చేతగాని వాణ్ణి, మీరు కార్యసాధకులు, అంతేగా? కోరినంత డబ్బిచ్చాడు కదా అని ఏ అడ్డమైన పని చేయడానికైనా మీరు సిద్ధపడతారా? మృగానికి మనిషికి వ్యత్యాసం ఏమిటి? సిగ్గులేదు? క్షమించండి ప్రభు. మంత్రి, చిత్రకారుణ్ణి పిలిపించి నేను చెప్పినట్టు వేయించండి. చేతగాని చవటలు దళపతి, నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తులు నన్ను చంపలేకపోయారు, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? మాతృదేశ సంరక్షణ కోసం నేనే నీ శిరస్సు ఖండిస్తాను. దళపతి, నేను పులికేశిని కాదు, పులికేశి సహోదరుడు ఉగ్రభార్గవుణ్ణి. అవును, ఇది జరిగింది. ఆ దుష్టుడు రాజుగురువు కుయుక్తులతో ఈ దేశం చిన్నాభిన్నమయ్యేట్టుంది. అతని ఆటలు అరికట్టాలంటే మీలాంటి వీరులు ఎంతో అవసరం. ఇంకా నయం, పులికేశిని నా చేతులతో సంహరించాను కాదు. అన్నగారికి మంచి రక్షణ కల్పించి
బంగారుగంలో చెరలో ఉంచి పనులు చేయించండి. ప్రజల కష్టాలు తెలుసుకోలేని వాడు ప్రభు ఎలా అవుతాడు? ఈ రహస్యం మాత్రం మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. దుర్లపోతులారా, ఎవరెక్కడా? నేను పులికేసి మహారాజును రా, రాదని చెబితే చాలు రెక్కలు విరిచి మరీ కొడుతున్నారు కదరా. అయ్యో, నన్ను ఎందుకు చెరలో ఉంచారో, ఎందుకు కొడుతున్నారో నాకు అర్థమైతే అవటం లేదు. కొడితే కొట్టారు, గుక్కడి నీళ్ళిచ్చి కొట్టండి రా. రే, ఎవర్రా అక్కడ, ఎవర్రా అక్కడ? నువ్వు ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నందుకే ఉదయం నుంచి అందరం కలిసి నీ నెట్టు విరిగేట్టు కొట్టా. ఒరే, కొడితే కొట్టండిరా, కొడుతూ గుక్కడి నీళ్ళు ఇవ్వండిరా, లేకపోతే చచ్చిపోతానరా. అలా అయితే నేను నిన్నోటి అడుగుతా, సమాధానం చెప్పావనుకో చెంబు నీళ్ళిస్తా. చెంబేడా, అడగరా అడగరా. కందిరీగకు వస్త్రం గడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడు ఎవడు? ఏంటట్టా చూస్తావు, మళ్ళీ చెప్తా విను. కందిరీగకు వస్త్రం గడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడు ఎవడు? సమాధానం చెప్పవే. ఆ రహస్యం నేను నీకు చెప్తేనే నువ్వు నాకు నీళ్ళిస్తానంటావు, అంతేగా? పోరా. రహస్యమా? ఆ రహస్యం నా చెప్పవా? చెప్పవయ్యా, ఆరాటం అణుచుకోలేకపోతున్నాను. అలాగైతే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానమే ఆ రహస్య సమాధానం. ఓహో, అలాగా? అడిగడిగడిగడిగడిగడి. అయితే విను, పందికి వందనం చేసి కొండ పైకి ఎక్కి నుంచుని గెలువవచ్చు కులశేఖరుణ్ణి, అది ఏమిటి? ఇదిగో చెప్తున్నా, తెలివిని మాత్రం ఉపయోగించాలి, ఆయుధాలను ఉపయోగించకూడదు. వెరివండి అనుకున్నారా? మహంతుడు చీకిపోయిన చింతకాయల ప్రశ్న ఇది. అది సరే, నిన్నెందుకు చెరలో పెట్టారు? నేను నీకు మళ్ళీ తెగమక పెట్టను, వివరంగా చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఈ దేశానికి బంగారు గనులంటూ ఈ తవ్వకాలు అవసరమా అని అడిగాను. వెంటనే ఉగ్రవాద చట్టం అని చెప్పి చెరలో పడేశారు. ఎవరు? రాజనే పేరుతో దేశాన్ని హింసిస్తున్నాడు పులికేసి వాడు. నువ్వే చెప్పబోయ్, మింగడానికి మెతుకు లేనప్పుడు మీసాల కింద పోయి మెల్లె పువ్వు. ఇక్కడ కూర్చొని ఏమైనా మాట్లాడుతారా? ఎవడైనా ఒక్కరోజు ఆ సింహాసనం మీద కూర్చుంటే నొప్పి తెలుస్తుంది. ఈ దేశానికి రాజు మహావీరుడైన పులకేసి శక్తి సామర్థ్యాలు ఆలోచన విధానాలేరా ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఇంకొకసారి ఆయన గురించి చెడుగా మాట్లాడావో చెరసాల తోయించేస్తాను, ఘాతు కూడా. అయ్యయ్యో, మనం ఇప్పుడు చెరలోనే కదా ఉన్నది, నా అంతఃపురం అనుకో నోరు జారానే. బంగారం దొరికింది సైనికులారా, రండి, బంగారం దొరికింది, బంగారం దొరికింది. ఎక్కడుందిరా? ఇదిగో. ఏంటి నేనా? ఇంతసేపు నాతో నువ్వు బంగారంలో మాట్లాడలా, నువ్వే బంగారం. నువ్వేదో నా మీద కుట్ర పన్నావు. ఎక్కడ్రా బంగారం? బంగారము లేదు, గింగారము లేదు. మీరీడికి మంచినీళ్ళు ఇవ్వలేదన్న కోపంతో బంగారం దొరికిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు డైలు. వీడిని ఎత్తికెళ్ళి పాతాలు చేరాల పడేయండి డైలు, ఎత్తికెళ్ళండి డైలు. నేనెప్పుడు అన్నానంటావు? మళ్ళీ అబద్ధం చెప్తాడు చూసి డైలు. వీడు నిజం చెప్పేంత వరకు అందరూ కుళ్ళబడవండి. అమ్మా, రాజుని చూడకుండా కూడా ఇలా కుట్టేశారే విట్రా, పులికేసి రాజుని పిండి చేశారు కదరా. దళపతి, ఇక ఎటువంటి పనైనా సరే మన ఇరువురు దృష్టికి లోబడే జరగాలి. దళపతి. ప్రభు. ఇక్కడెందుకు ఇన్ని పళ్ళున్నవి? ఎవరి శోభనం జరుగుతుంది? అది ముందు కనిచి వీటిని తీయించేయండి. ఎవరు బాబు నువ్వు? ఇలారా, ఎవరి బాలుడు? బాలకార్మికులు ప్రభు. ఏమిటి, బాలకార్మికుల అంటే? పెద్దవాళ్ళు పేదరికం వల్ల పిల్లల్ని పల్లెకు పంపుతున్నారు, తక్కువ భత్యానికి వస్తున్నారు కదా అని మీరు పల్లెకు పెట్టుకుంటున్నారు, అంతే కదా? దీనివల్ల ఖర్చు కొంత ఆదా చేయవచ్చని రాజగురువుకు నేనే సలహా ఇచ్చాను ప్రభు. చెయ్యి చాపు. ప్రభు, ప్రభు, ప్రభు. సిగ్గులేక సలహా ఇచ్చింది కాక సమర్థించుకుంటున్నావా? మీరు ఒళ్ళు పెంచుకోవడం కోసం పిల్లల్ని ఒళ్ళు వచ్చి పనిచేయిస్తారా? మానవత్వం లేని మూర్ఖుడా. దళపతి, రాజభవనం పైకెక్కడానికి మొత్తం ఎన్ని మెట్లు? 90 మెట్లు ప్రభు. ఈ రోజు సూర్యాస్తమయం వరకు రాజభవనం మీదకి ఎక్కి దిగుతూ ఉండమనండి. కష్టం అంటే ఏమిటో ఈ మూర్ఖుడికి తెలిసొస్తుంది. అవును ప్రభు. పిల్లలారా, మీరెందుకు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటలేదు? పాఠశాలకు కట్టడానికి డబ్బులు లేవు ప్రభు.
దిగులు పడకండి, రేపటి నుంచి మీరు నిశ్చింతగా పాఠశాలకు వెళ్ళవచ్చు. తళపతి, రేపటి నుంచి మన రాజ్యంలో పిల్లలకు ఉచిత విద్య అందించాలి. ఈ శిఖరం తల వంచదా నీ గమ్యంలోన అంతఃపురంలో ఉన్న స్త్రీలకు ఆర్థిక సహాయం చేసి పంపించండి. వాళ్ళు వేరే వృత్తి చేసుకుని బతుకుతారు. రాజు పేద భేదాలన్నీ ఈ రాజ్యంలో ఇక పైరానే రావు. ఊరు వాడ ఉప్పెనల్లే ముందడుగు వేస్తే వెతలే రావు. లేనే లేదిక ఖేదం, ప్రేమే మనకిక వేదం. ఏర్పాటు చేశానని అనుకోండి, మీకైనా బుద్ధి ఉండొద్దు, నన్ను ఎదిరించి అభ్యంతరం చెప్పొద్దు. దేవుణ్ణి కళ్ళు తెరిపించాడు నాయన. ఇప్పుడు నువ్వు చేస్తున్న మంచి పనులకు మీ తండ్రి గారి ఆత్మ తప్పక శాంతిస్తుంది. దేవుడా, ఈ బండని ఇంకా ఎన్నిసార్లు మొయ్యాలి నాయన. మళ్ళీ కింద పడిపోయింది. వీడేమిటి, గుడ్లు మెటకరించుకుని నన్నే చూస్తున్నాడు. ఏంట్రా, ఒయ్యారంగా వెళ్తున్నావు, ఒయ్యారంగా వస్తున్నావు, రాళ్ళు ఎగరేస్తూ ఆడుతున్నావు, ఏమైంది? బహుశా ఒంట్లో ఉన్న శక్తి క్షీణించుంటుంది. ఓహో, అలాగా? సరిగ్గా పనిచేయలేదనుకో ఉన్న శక్తి కూడా హరించుకుపోతుంది. పోయి ఆ రాయి తీసుకొచ్చి పైన పెట్టాం. అటులనే అటులనే ఆగండి, లోపలికి ఎవరిని అనుమతించరాదని ప్రభువులు ఉత్తరు. దయచేసి అడ్డుకోకండి, మా బిడ్డను కళ్ళారా చూసి వెంటనే వెళ్ళిపోతాం. పెద్దవారు చెప్పేది వినండి. పాపం, వారిని ఎంత బాధ పెడుతున్నారో. ఏడవకమ్మా, పులికేసి మహారాజు గారికి మన గూడు వినిపించుకుందాం. ఈ బంగారు గల్లు తవ్వమని చెప్పినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. రాజు భటుడు అవుతాడు, భటుడే రాజు అవుతాడంటే ఇదేనేమో. హర హర, ఇంకా నా వల్ల కాదు నాయన. తీసుకోండి. ఓహో, ఇంకా రాలేదు, వెళ్ళిపోయి ఉంటుందా? లేదు, వస్తుంది. మైక వచ్చి పడిపోయినట్టు నటించడం మాని లేవండి. పర్వాలేదే. అవును, నువ్వు ఎలా కనిపెట్టేశావమ్మా? జతకాబోయే హృదయానికి తెలీదా? జతకాబోయే హృదయం అంటే నీ మాటలు వింటుంటే నా ఒళ్ళంతా పరవశించి పులకింత ఎగదన్ని నెత్తి మీద నుదుట్టు నిటారుగా నిలబడ్డట్టుంది.
నీ పేరేమిటి? పోదురు. పోదురు? పోదురు? అరే, ఎంత రమ్యమైన పేరు! నీ పేరు ఉచ్చరిస్తుంటేనే నా నోరు చక్కెర తినంత తీయగా ఉంది. అవును పోదురు, నేను మిమ్మల్ని పోదురు అన్నది. ఆ పోదురా, ఇంతకే నీ పేరేమిటి? నా పేరు సులోచన. సులోచన, ఇది కూడా ఒక రకంగా మంచి పేరే. అటు పైన కాదయ్యా, జామకాయ తినిపించదా? జామకాయ ఏది చూపించు. ఇదిగో పట్టుకున్నా. అబ్బా ఇవ్వు. సులోచన, చేతులు మారింది జామకాయ కాదు, మన ఇద్దరు హృదయాలు కూడా కొరుక్కు తింటా. రా పులికేసి, రా. అభివాదం మామా, అభివాదం. నీకోసమే ఎదురు చూస్తున్నా. నాకు తెలుసు, ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు మామా? ఇప్పుడే. ఎలా ఉన్నావు మేనల్లుడు? మీ ఆశీస్సులుండగా నాకేమి మామా, ప్రయాణం ఎలా జరిగినది? లక్షణముగా జరిగినది. ఆంగ్లేయులు నిన్ను వేణోళ్ళ కొనియాడినారు. మరి నన్నుగాక వేరెవరిని కొనియాడతారు? లెస్సగా చెప్పావు. నేను విన్నా, నేను లేని సమయాన ప్రజామోదంగా చేసిన వాట పాలన అంతా తమరు అనుగ్రహించిన జ్ఞానామృతమే గురుదేవా. ఊహించనంతగా మారా. మార్పు ఒక్కదానికే మామా, మార్పు లేనిది. ఈ కాస్త వ్యవధిలో గీతని బాగానే చదివా. శ్రీకృష్ణుడిగా బతికేవాడికి గీత దేనికి? భేష్ భేష్, అటులైనా అల్లాగా జీవించువాడు ఖురానును, యేసుగా జీవించువాడు బైబులును అనుసరించక్కర్లేదు. మోండి మామా. మామా, బాటలో నడవటం వేరు, బాట వేయటం వేరు. ఎలా ఉంది నా విశ్లేషణ? సభాష్, ఈ కొద్ది కాలంలో నువ్వు చేసిన మార్పుల గురించి నేను విన్నాను. మరో రాముడివై రామరాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నావు. అంతా మీరున్నారన్న ధైర్యంతోనే మామా. మహారాజునైన నాకు నిన్నటి ఉదయాన మరో సత్యం తెలిసింది మామా. ఏమిటి? ఈ రోజుల్లో రాముళ్లా ఉంటే వెళ్లి వనవాసం చేసుకోమంటారు. అందుకే ఉగ్ర భార్గవ రాముళ్లా ఉండాలనుకున్నాను. ఏమిటి మామా అలా చూస్తున్నారు? నన్ను ఆశీర్వదించండి. వెళ్ళిరా పులికేసి, రాజదర్బార్కి నేను వస్తాను. అట్లనే. మధ్యలో ఉగ్రంగా మారడానికి, పుట్టునప్పుడే ఉగ్రంగా పుట్టడానికి చాలా వ్యత్యాసం ఉంది పులికేసి. నేను నీ మామని, మార్పుని అసహించుకునే మామని. ఆ రోజు ఎందుకు నన్ను కొట్టావు? అదే పులకేసి రాజు గారిని అవమానించి మాట్లాడావుగా. అందుకు ఏంట్రా పెద్ద పిల్లికేసి, వారి గురించి తప్పుగా మాట్లాడకు. వారు మహావీరుడు తెలుసా? ఇందాకే ఆయన గారి రహస్యం ఒకటి నా చెవిని పడింది. ఏమిటది? ఏం చేశాడో నీకు చెప్పా. ఏం చేశాడు? ఓ రోజు ఎలుగుబంటిని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? వేడికి తెలిసిపోయిందా? మంత్రి రాజన్, దట్టమైన అరణ్యంలా ఉన్నదే. దట్టమే ఎందుకైనా మంచిది. అందరూ వచ్చిన దాన్ని గుర్తు పెట్టుకోండి. పెట్టుకుంటావు. ఏదో శబ్దం వినిపిస్తున్నది. వినిపిస్తోంది. ప్రభు, ఏమిటి? అటు చూడండి. ఎలుగుబంటి? అవునా? ఊరు మీద పడందని చిత్తడి చేసిందే ఆ ఎలుగుబంటి. ఇది ఏంటయ్యా, బలిసిన దున్నపోతలా ఉంది. భయపడకండి, గుర్రాన్ని ఒక్క తన్ను తన్నారంటే అరక్షణంలో అడ్డదారిలో అంతఃపురానికి వెళ్ళొచ్చు. పదండి పెడదాం. నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడు. మనం ఆ పని చేస్తే మన వెనకాలన్న సైనికులు మనకంటే ముందు ఊళ్ళోకి వెళ్ళి ఊరి జనం చేత మన మొహం మీద కాండ్రించి ఉమ్మేసేలా చేస్తారు. నువ్వు నోరు మూసుకో. ఎలుగు నా మాట. అది చూడు ఎలా చూస్తుందో. చూసా, తొందరపడి దిగేశామేమో. దిగేశావు. ప్రభు, ఏమిటి? గురి మీవే పెట్టుకున్నారు సరిగ్గా. ప్రభు, ఆరంభమే అడుక్కున్నట్టుంది. అడవి మనకి ఖచ్చితం లేదు. పదండి పెడదాం. ఎందుకు భయపెడతాం? మనం వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. మంత్రి, ఇప్పుడు చూడవయ్యా, ఇప్పుడు చూడు నా గురి.
మంత్రి. ప్రభు, ఇప్పటి వరకు 41 అస్త్రాలు వృధా చేశారు. ఇదే చివరస్త్రం, బ్రహ్మాస్త్రం. దీంతోనైనా నోట్లో చూస్తావేంటి? ఏం గొడుగుతున్నారు అని ప్రభు. కులదైవాన్ని వేడుకున్నాను. వేడుకోండి. నాలుగు జాగ్రత్త. అయ్యయ్యో మంత్రి, లబక్కును అలా అందుకుందేమిటయ్యా? ఏరి, వీళ్ళందరూ వెళ్ళిపోయారా? నా గుర్రం కూడా కనిపించడం లేదు. ఏమిటి, మేతకొస్తుంది. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? వచ్చిన దారి కూడా మర్చిపోయాను. నా ప్రాణం తినేసేటట్టుంది ఇది. మార్జాల మంత్రి కాళ్ళు పట్టుకొని బతిమిలాడాడు, విన్నానా? అయ్యో అయ్యో, ఎలా ఉందేంటి ఇది? ఎలుగుబంటి కాదు, ఏనుగు. ఆనందంతో నాట్యం చేస్తుంది అమ్మా, ప్రాణాలతో వదిలేసిందిలే. సాధన చేస్తే ఎవరికైనా గురి కుదురుతుంది. కానివ్వండి ప్రభు. ఏదయ్యా అంబు? అయ్యో, తలకి గురి పెడితే దొక్కలో గుచ్చుకుందేమిటి? ఎవరక్కడ? ఈ అంబేది ఏమిటో అంతా వింతగా ఉంది. ఇదేమిటయ్యా, తూర్పు గురి పెడితే పడమడకెళ్తోంది. దిగులు పడకండి ప్రభు, దేనికైనా చేయి తిరగాలి. వెయ్యిగా వెయ్యిగా అదే తగులుతుంది. ఏమైనా మీ మొహాను వేసిన ఎలుగుబంటి మీద పగ సాధించాలి. అందుకు 10 సైనికులు చచ్చినా పర్వాలేదు. ఏమిటి ఇది కనపట్టలేదు? అయ్యో, ఇదెట్టిపోయింది? అయ్యో మంత్రి. ప్రభు, ఈ విద్య నాకచ్చి రాలేదు. అటువంటిది ఏమీ లేదు, ఇంకోసారి ప్రయత్నిద్దాం ప్రభు. నిజమే, కాకపోతే ఎలుకు పంటి అర్ధరాత్రి వచ్చి. ఓహో ప్రభు, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఓ నెల రోజుల పాటు గుట్టుగా పాతాళ బిల్లలో దాక్కుందాం. మంత్రి. ప్రభు, ఇప్పుడు తెలిసిందా నీ గాడి బతుకు? అడవిలో ఎలుగు పంటి చేత ఉమ్మేయించుకున్నవాడు, గురి చూసి బాణం వేయడం చేత కానివాడు. ఆడి గురించి నా దగ్గర గొప్పలు చెప్పావో, తింపేస్తాను. రాజుగురువు ఏ క్షణంలోనైనా మన పన్నాగం పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక మనం బాగా ఆలోచించి అడుగు వేయాలి. కత్తినైనా యుక్తినైనా వాడాలి, వాడకపోతే అవి పాడైపోతాయి, పాడైపోతే లక్ష్యం కుట్టుపడుతుంది. సమయం ఆసన్నమైంది, విప్లవ దళాన్ని సిద్ధం చేయండి. అభివాదం గురుదేవ, కబురు చేశారట. నువ్వు కాదని నా వ్యతిరేక శక్తులకి తల వంచి తొత్తు అవుతావా? మా వంశం గురించి తమకు తెలియదా? నేను చెడుకు చేదోడిని కాను, మంచికి మిత్రుణ్ణి కాను, కేవలం నిమిత్త మాత్రుణ్ణి. తమపై ద్రోహ చింతన ఎన్నడూ లేదు. నన్ను నమ్మండి గురుదేవ. చచ్చిపోతా, నిజం చెప్పు. నాకు తెలిసి ఈ మధ్య దేశంలో విప్లవ దళం ఒకటి ఉద్భవించింది. ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతుకుటలేదే. అబద్ధమాడుతున్నావు, నన్నేగా వెతుకుతుంది. నీకు నచ్చేంత అర్హత నాలో ఏముంది? దయచేసి అలా మాట్లాడకండి.
ఏం లేదు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నన్ను వెర్రి వెంగళప్పని చేసి ఎక్కిరించి మరీ వెళుతున్నారు. అలాంటి నా మీద నీకు మంచి అభిప్రాయం ఎలా కలుగుతుంది? పులి ఎంతటిదైనా చెరలో బంధించబడిన తర్వాత కొరడా దెబ్బలు సహజమేగా. ఆహా, నువ్వు నన్ను పులి అనగానే నా ఒళ్ళు పులకరించింది. మీరు పులి లాంటి వారని గ్రహించినందుక. ఆ మాటకు అర్థం అంటే ఏమిటంటే, నీవు కారణంలో కడు ఖచ్చితంగా కథకట్టవలో పో అన్నాను. నీవు కార్యసాధకురాలివి. లోపలికి రమ్ము, లోపలికి రమ్ము. అతడు ఉన్నాడుగా. ఆ వాడొక పంది కొక్కు గోతులు తవ్వి నీరసంగా పడుకుని ఉన్నాడు. నీవు లోపలికి రమ్ము, రమ్ము. అయ్యో, తాళం వేసున్నదే. నీవేమీ దిగులు పడవద్దు. నీవు తీగలాంటి దానివి, ఏ సందులో నుంచైనా లోపలికి రావచ్చు. ఇటురా, ఇటురా, ఇటురా. దాని పైనుంచి అందించు. ఆ పైనుంచే. ఇప్పుడు నువ్వు లోపలికి రా. ఎలా ఉంది సులోచన, నా ఆలోచన? ఇది మీకోసమే. అలాగా, తినండి. సులోచన, నిన్న నా కోసం అంబలి అటుకులు తీసుకొచ్చావు, ఇవాళ సద్ద రొట్టె దొన్నన్నం తీసుకొచ్చావు. నువ్వే గనక లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాణ్ణి. నా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు కదా, ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? ఎవరేం చేస్తారు? అడ్డంగా రాజే వచ్చినా సరే మొహం బత్తలు పడతాను. నువ్వు అలా అనకూడదు. ఏది ఏమైనా వారు రాజు కదా, పాపం వారిని ఎంతో మంది నిందిస్తున్నారు, చివరికి నువ్వు కూడానా? సులోచన, మొట్టమొదటిసారి నిన్ను చూడగానే మనసులో ఏదో తెలియని బాధ, తిండి మీద అసలు ధ్యాసే ఉండదు, కింద నడుస్తుంటే ఆకాశంలో వెళుతున్నట్టు ఏదో భ్రమ. అంతేకాదు, కొన్ని సమయాల్లో నా మాటలే పాటల్లో చెవులో మారుమ్రోగుతుంటాయి. సూర్యుడికి చంద్రుడికి వ్యత్యాసం తెలియటం లేదు. కాళ్ళు చేతులు ఆడక ఒళ్ళు ఊగుతున్నట్టు, తల దింబెక్కి ఏది చూసినా గిర్రు గిర్రని తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇది దేనికి సూచన? అమ్మవారు పోస్తుందన్న సూచన. అమ్మవారా? నిజంగానా? మరి కాదా, చెంతనున్న చలి మనసు తెలుసుకోకుండా గడ్డి తినే పిల్లిలా కూర్చుంటే ఏమంటారే? అంటే నన్ను ప్రేమిస్తున్నావా సులోచన? కక్కక్కపో. సులోచన, ఏం చూస్తున్నావు? పక్కన నేను ఉన్నానా? పంచదార చిలక, నా పచ్చిపాల చినుక. పంచదార చిలక, పచ్చిపాల చినుక, సంధ్యవేళ చెంత చెరవా. యుద్ధ వీరా మట్టుకునిరారా, పొల పక్క పిలిచెనురా. నీ ముచ్చమంటి చెమట ముద్దు పెట్టు వేళ, తేనెలాగా తీయకున్నదే. నువ్వు ముద్దు పెట్టినా కాటిపి చూపినా కాటిని కూడా చెడుకుంది. అరే ఇట్టే సొగసు మొత్తం ఇస్తే మనము సిద్ధం నిత్యం మదన యుద్ధమే. దిన దినక దినక దిన దినక దినక దిన దినక దినక దినన్నా. పంచదార చిలక, పచ్చిపాల చినుక, సంధ్యవేళ చెంత చెరవా. మల్ల యుద్ధ వీరా మత్తుకుందిరారా, పూల పక్క పిలిచినురా. పట్టు 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 నీ సొగసే కంచి పట్టు, నా కోసము దాచిపెట్టు. పట్టు 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 నీ కన్నులు దోచిని పట్టు, నేను వీడను నీ నీ దొట్టు. కౌలించే కత్తులకి కళ్ళని ఇంకో పేరా, ఒక రాత్రికి కొంతసేపు తగునా మన ప్రేమకది చాలున తెల్లాలన్నా. నువ్వు నాతో చెయ్యి కట్టు అన్ని పంచి పెట్టు, ఇట్టే కలిసిపోదాం. అరే పంచదార చిలక, పచ్చిపాల చినుక, సంధ్యవేళ చెంత చెరవా.
కట్టు కట్టు నీ కురులతో ఊయల కట్టు నే హాయిగా ఊగేటట్టు అరచేతిలోన చిక్కిపోయే నడుము అది చూడపోతే సున్నితాల కుడుము చెలి తడుకు వెళుతులోన చిలిపి మడతలోన సొగసు అడిగి ఉన్నదా పంచదార చిలక పచ్చిపాల చిలుక సంధ్య వేళ చెంత చెరవా ముచ్చమంటి చెమట ముద్దు పెట్టు వేళ తేనెలాగా తీయగున్నదే ముద్దు పెట్టినా కాచిపి చూపినా కాదేని కూడా చెబుతుంది అరి ఇట్టే సొగసు మొత్తం ఇస్తే మనము సిద్ధం నిత్యం మదన యుద్ధమే దిన దిలక దిలక దిన దినక దినక దిన దినక దినక దిన ప్రభు రాజగురు మందిరం నుంచి మంత్రి గారు వచ్చింటారు అవునా అవును ప్రభు ఉన్నది లేనిది ఏదో వాగుంటారు పర్వాలేదు మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి వచ్చారు నమస్కారం ప్రభు తమ కోసం నిక్సందర్ గారు వచ్చారు ఒక్క విషయం గుర్తుంచుకోండి నిక్సన్ విషయం రాజగురువు తెలియకూడదు ఆజ్ఞ ప్రభు ఇంకో ప్రభు గురుదేవులతో ఓ మాట చెప్తే బాగుంటుందేమో మన మంచి కోసమే అలాగా దళపతి మంత్రి గారు మంచి సలహా ఇచ్చారు సమయం చూసి వీరి కథను ముగించేస్తే ఎలా ఉంటుంది మంచి యోచన ప్రభు ప్రభు బుద్ధి గడిని వాగాను నన్ను క్షమించదులేయండి నన్ను క్షమించదులేయండి కుశలమాధర వారు హలో పులికేసి తమరేనా నిక్సన్ వాట్ పులికేసి వాట్స్ రాంగ్ మనం రెగ్యులర్ గా కలుసుకుంటామే కలిస్తే ఏమిటి నిన్న నువ్వు చూసిన పులికేసి వేరు నేడు నువ్వు చూస్తున్న పులికేసి వేరు నీ మాటలు సరగలేవు అయోగ్యుల్ని గౌరవించే అపభ్రంశ పని ఈ దేశం చెయ్యదు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకా ఎక్కువ మాట్లాడతాను వచ్చిన పని చెప్పు శిస్తు డబ్బు కోసం వచ్చాను ఇవ్వటం కుదరదు కారణం ఇది నా దేశం ఇక్కడ నేనే రా రాజుని మా దేశానికి పిచ్చవెత్తుకోవడానికి వచ్చిన వాడికి ఎందుకు కట్టాలి రా శిస్తు బిచ్చగలవా ఇన్నాళ్ళు ఇచ్చా అవును అదేం మేము చేసిన తప్పు నిజంగా మీకు రోషం పోర్షం అనేది ఉంటే ఇన్నాళ్ళు మా దగ్గర వసూలు చేసిన శిస్తు తిరిగి ఇచ్చేసి వెళ్ళండి పొగరా తెగువ నీ మనసును ఎవరో మార్చివేశారు స్వబుద్ధి గలవాడికి మరొకళ్ళు చెప్పక్కర్లేదు మాతో తలపడుతున్నావా హెచ్చరిస్తున్నాను సరే వదిలే పులికేసి టెన్షన్ లో మాట్లాడుకున్నాం చిస్తు డబ్బు ఇప్పుడు ఇస్తావా లేక ఎప్పుడు ఇస్తావు గడువిస్తే నీ వెనకాల తోకాడించుకుంటూ వస్తామనుకున్నావా నిక్సందర ఇక ఎప్పటికీ మేము మీకు శిస్తు కట్టాం కచబ్రహ్మణ ఇదే చెప్తున్నాడు చిస్తు ఎందుకు కట్టను ఏ అధికారంతో అడుగుతున్నావు శిస్తు ఎందుకు కట్టాలి కప్పం ఏం చేసావని మా దిగుబడిలో రాబడిలో నీకు భాగం ఇవ్వాలి ఇక్కడ మేము నాగలు పెట్టి నారుబోసే సమయంలో అక్కడ మీరు అరణ్యాల్లో నోరు లేని మూగజీవాల్ని హింసించి ఆనందిస్తున్నారు ఇక్కడ మేము పొలాలకు నీళ్లు పెడుతున్న సమయంలో అక్కడ మీరు సాగరంలో గుంపులు గుంపులుగా అందులోనూ దిగంబరంగా సూర్య స్నానాలు చేస్తున్నారు ఇక్కడ పండించడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతుంటే అక్కడ హిమాలయ పర్వతాల్లో కంబళ్ళు కప్పు కూర్చుని మీరు సోమపానం సేవిస్తున్నారు పైగా ఇప్పుడు మేము కోతలకు వస్తున్న సమయంలో వచ్చి దిగుబడిలో భాగం కావాలంటావా సిగ్గు తక్కువ వాడా పులికేసి నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను దేశాన్ని ఏలాడడానికి చిస్తు డబ్బు ముఖ్యం నీకు మేనేజ్మెంట్ రూల్స్ గురించి తెలుసా ఈ ప్రపంచానికి అర్థశాస్త్రాన్ని అందించిన దేశంలో పుట్టిన మాకు మేనేజ్మెంట్ గురించి చెప్తున్నావా నీకు తెలిసిన రూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ వాటి అంతర్భావాలతో సహా నాకు తెలుసు తెల్లవాడ శిస్తు రాబడే రాజ్యపాలనకు వెన్నెముకన్న విషయం నాకు తెలుసు నీకు శిస్తు కట్టకూడదని నిర్ణయించుకోవటానికి గల కారణం ఎవడో తెల్లవాడు మా నేలను తొక్కి జాతిని నొక్కి ఏలకూడదనే ఉద్దేశంతోనే నేను శిస్తు ఇవ్వనని చెప్పినట్టు ఇతర రాజులు కూడా చెప్పారే అనుకో మీ సామ్రాజ్యం కుప్ప కూలుతుంది నిన్ను నీ తెల్లజాతిని తరిమి తరిమి కొట్టిన తర్వాత గంగాజలంతో మా దేశమాత చరణాలను శుద్ధి చేసుకుంటావు ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళు
వెళ్తున్నా పులికేసి, బట్ వన్ థింగ్, కలెక్టర్ ఎడ్వర్డ్ గారు చాలా కోపిస్తే వాడి కపాలం ఈ చోళపురం బట్టిలో కలిసిపోతుందని వెళ్ళి చెప్పు. వెళ్ళు, మేము ఫిరంగులతో వస్తాం. మీ ఫిరంగులతో మా పిల్లలు ఆడుకుంటారు. తీసుకురా తీసుకురా. అహంకారమా? స్వాభిమానం. పోరా బయటికి పులికేసి, బయటికి పోరా పరదేశి. వెల్కమ్ వెల్కమ్, రండి నిక్సన్ త్వరగారు. పులికేసి దొరకి శిస్తు కట్టనని చెప్పడానికి నువ్వెవడివిరా? వాడు వీడు అని సంబోధించవద్దు, నేను రాజుని. నేను రాజు గురువుని. గురువులైతే సలహాలు అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఇవ్వాలి. అంటే నీకు నా మాటన్న మర్యాద లేదు? మీ పట్ల ఉన్న మర్యాద వల్లే తెల్లవాడిని వదిలేశాను, లేకపోతే వాడి మొహాన్ని చెక్కి పంపేవాణ్ణి. నీకు నా నిజ రూపం తెలియదు. ఏమిటి, బెదిరిస్తున్నారా? ఏం చేస్తారు? నా అనుభవం ముందు నువ్వు నిలవలేవు. నా శౌర్యం ముందు నీ అనుభవం నిలవలేదు. నా మనస్తత్వం తెలియక మాట్లాడుతున్నావు. ఎటువంటి తత్వం అయినా మనసున్న మనిషికే ఉంటుంది. మృగానివి, నీకెలా ఉంటుంది సున్నితత్వం? ఇక నిన్ను ఉపేక్షించను. శిక్షించకుండా ఉపేక్షించాను కాబట్టి ఇంకా ఇక్కడి నుంచున్నావు. నన్నే శిక్షించే స్థితికొచ్చావురా? నిందేమిటి, ఈ మట్టికి ద్రోహం చేయాలనే ఆలోచనలో ఉన్న ఎవడైనా సరే త్రుటిలో ధ్వంసం చేస్తాను. ధ్వంసం కావడానికి సిద్ధంగా ఉండు. గెలుపు నాదే. ఎవరు చేసిన పుణ్యం, మన మహారాజుకు మంచి బుద్ధి కలిగి దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. ఏమిటి, రాజు పరిపాలిస్తున్నాడా? ఎవడా రాజు? ఎవరేమిట్రా, మన మహారాజు పులికేశి గారు. ఏమిటి అంత విచిత్రం గారిగావు? ఏం లేదండి, రాజుగారు పొరుగురు వెళ్లారంటేను. వారా? రాజ్యాన్ని రాజకార్యాలని చక్కపరచకుండా ఎక్కడికి వెళ్లరుగాక వెళ్లరు. నోరు మూసుకుని పందుడు. ఆడి గొడవదిలే, మహారాజు గారు ప్రజలకి నీటి వసతి కల్పించారే, అది ఎంత గొప్ప విషయం. నీటి వసతి కల్పించారా? ఏమని పిచ్చా, అయిందానికి కాందరికి కంగారెట్టి? అది కాదండి, ఇంకా ఏమేం చేశారో తెలుసుకుందామని నీటి వసతిని ఏర్పాటు చేశారు, జాతి ఘర్షణ మైదానాన్ని కాల్ చేశారు, అంతఃపురాన్ని పాఠశాల చేశారు, అక్కమాలా గప్సీలని పూర్తిగా నిషేధించారు, దొంగలందరినీ పట్టుకుని పాతాళ చెరలో బంధించారు. ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి నువ్వు? ఇవన్నీ చేసింది ఎవరండి? మన 23వ పులికేసి మహారాజురా. 23వ పులికేసా? వీడు మనల్ని అడిగింది అడిగి విసిగిస్తాడు. ఒకే ఏడుతో ఆగండి, ఏదో తెలియక అడిగానయ్యా, తెలియక అడిగాను, క్షమించేసి వదిలేయండి, వెళ్ళండి. నీ పని చూసుకో, ఆడు పడుంటాడు, వెళ్దాం బదరా. 23వ పులికేసియా, నేనిక్కడుండగా అక్కడ మహారాజు గారు దళపతి స్థావరానికి వస్తున్నారు. ఈలోగా మనం అక్కడ ఉండాలి, పద. ఇక మనం ఆలస్యం చేస్తే అనుక్షణం అపాయమే. నేను చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయండి, గుడ్డురట్టు కాకూడదు. దళపతి, నువ్వు ఆ నయవంచకుడితో చేతులు కలుపుతావా? ఘాతక. నా వేషంలో వచ్చి రాజ్యం వెళ్తున్న ద్రోహి, పిండాలు తినే కాకి బతుకు చేశావు కదరా నా జీవితం, ఇవాళ్ళతో నీ బతుకు బండలైపోయినట్టేరా పరమఘాతక. రండి ప్రభు, కూర్చోండి. ఉగ్ర భార్గవ, చెప్పండి. నువ్వే ఈ చోళపురాధీశుడు పులకేశికి తోడబుట్టిన తమ్ముడి పని సుందర పాంజ నాకు అన్ని విషయాలు చెప్పాడు. అద్దంలో చూస్తున్నట్టు అంతా నీ అన్న పోలికనయ్యా భార్గవ. తమ్ముడా? కవలలు జనించిన విషయం బయటికి రానియకుండా దాచిపెట్టి అన్నతమ్ముల్ని విడదీసి ఆ చండప్రచండు నిన్ను నదిలో వదిలిపెట్టాడు. తెలిసి కూడా ఆదుకోలేకపోయినా అసమర్థుడయ్యా భార్గవ. నాకు జరిగిన దాని గురించి నేను బాధపడలేదండి, నా బాధంతా అన్నయ్య పులికేసి మంచివాడిగా మారాలన్నదే. అవును స్వామి. అందుకే కావాలనే అన్నయ్యని చెల్లో పెట్టాను మారాలని. పాపం పులికేసి, ఒట్టి అమాయకుడు. నీ తల్లిని అశక్తురాల్ని చేసింది విధి విలాసం, నీ అన్నని అవివేకం చేసింది మీ మావయ్య పన్నాగం. స్వార్థంతో తెల్లదొరలకు తొత్తుగా మారిన చండప్రచండు
కుయుక్తితో నీ తండ్రిని హతమార్చడానికి ఒక పథకం పన్నాడు. ఆ తర్వాత మహారాణి గారు తన భర్త కోరికను నెరవేర్చడానికి ఆమె బాధ్యత వహించి సమరానికి వెళ్లారు. పోరులో ఓటమి ఆ వీర నారీమణి ఆ ఓటమిని తట్టుకోలేక 12 సంవత్సరాలు మంచాన్ని పట్టారు. కాళ్ళు పోగొట్టుకుని కదలేని స్థితిలో ఉన్నారు. పాపం పులికేసి పసివాడు వాడి కబంధ హస్తాల్లో చిక్కి కీలుబొమ్మగా మారాడు. ఆ చండ ప్రచండుడి వ్యూహం నుంచి అన్నయ్యని కాపాడుకుంటాను. జాగ్రత్త ఉగ్ర భార్గవ, కీడించి మేలించు. చక్కగా సెలవిచ్చారు. పులికేసి, అవసరం లేదు దళపతి, మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. తమ్ముడు, తగరం లాంటి నాకు, బంగారం లాంటి తమ్ముడు నా అన్న, ఈ దేశానికి మహారాజు. తమ్ముడు అన్నయ్య, మనిద్దరం ఒక తల్లి బిడ్డలం. విధి విక్కిరింత వల్ల మన అనుబంధం దూరమైంది తమ్ముడు, దూరం కాలేదన్నయ్య. నువ్వు నిజాన్ని గ్రహించి మారావంటే జీవితాంతం ఎడబాటే ఉండదు. కొందరు చేరువై దూరం అవుతారు తమ్ముడు. నా జీవితం ఇంకెంతకాలం ఉంటుందో అన్నయ్య. తమ్ముడు, ఇది కాకిగూటిలో పెరిగిన కోయిల బతుకైనా పర్వాలేదు, గద్దగూటిలో పెరిగిన కోయిల్నే. ఆ గద్దే దాన్ని అంతం చేస్తుంది తమ్ముడు. నేను బతుకుండగా అలా జరగదన్నయ్య. అదొదిలే, నువ్వొచ్చి అన్ని సమస్యలు చక్కదిద్దావుగా. లక్ష్మణుడు ఉండగా రాముడికేలా. భగవంతుడా, కరుణించావా తండ్రి? ఏదో ఒక రోజు ఇలాంటి సందర్భం వస్తుందని నాకు తెలుసు. తమరికి ఎలా తెలుసు? అప్పుడే తెలుసు. జ్యోతిషానుభవం. కవలలంటూ పుట్టిన తర్వాత కలలోనైనా కలవక తప్పదు. ఏమన్నారు? గ్రహానుకూలం అంటే ఇదేనాయన. పసితనంలో దూరం అయ్యి నేళ కలిశారు మీరు. ఆదర్శమూర్తులై మధ్యలండి. అన్నయ్య, ఇక జరగవలసింది చూద్దాం. ఆ ఎడ్వర్డ్ వస్తున్నట్టు వార్త వచ్చింది. ఎవరక్కడ? ఆ దుస్తులు తీసుకురండి. అన్నయ్య, నేను వెళ్ళి ఆ విప్లవ దళ సభ్యుల్ని, ప్రజాశక్తితో రాజగురుని ఎదిరించమంటాను. నువ్వు వెంటనే రాజభవనానికి వెళ్ళి అలాగే. అమ్మా, నేను నీకు చేసిన అమర్యాదకి నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తానమ్మా. ఇన్నేళ్ళు మీకు దూరమైన మీ పేగు బంధాన్ని తెల్లవారగానే మీకు కానుకగా అందిస్తానమ్మా. ప్రభు, ఎవరది? వీడ్కోలు వందనం. ఓహో, అటులనే అటులనే వెళ్ళవచ్చు. ఒక చిన్న సందేహం. చిన్నది పెద్దది అన్న సందేహం వద్దు. ఎంత పెద్దదైనా అర్ధరాత్రి నా తలుపు తట్టి అడగవచ్చు. అడుగు. ఇదే ఎందుకురా ఇలా చేశావు? ఎస్ మిస్టర్ కలెక్టర్, వీళ్ళు అన్నది కరెక్టే. ఇక మీద నేను మళ్ళీ రాబోనని పులికేసి రాశారు. నిజమే కలెక్టర్ గారు, నా నమ్మకం కాస్త ఎక్కువై కించెత్తు వంచన జరిగింది. అసమర్థుడు, ఏదో పిచ్చి పథకం వేసి ఆదిలోనే భయపడి పారిపోయాడు. పథకం తమది, పతనం ప్రభుది. వాయ్, ఎన్ని రోజులు? వివరిస్తాను కలెక్టర్ గారు, ఈడ్చుకునండి వాణ్ణి. ఇడిగో వస్తున్నాడే ఈ దళపతే ఇన్ని సమస్యలకి కారకుడు.
చోళపుర రాజ్యాన్ని తన గుప్పిట వంచనించాడు. కనుకనే వంచన వచనాలతో పులికేసిని మాయ చేసి తనవసపరుచుకున్నాడు. వీళ్ల పన్నాగం ఏమిటంటే నన్ను అంతం చేసి ఆ వివేకశూన్యుడైన వీరపాండ్య కట్టబ్రహ్మన్నతో మైత్రి కుదుర్చుకుని తమరిని తరిమి వెయ్యాలని. అపర చాణక్యుడిని నా ముంద ఆటలు వాళ్ల దురాలోచనని చిన్న భిన్నం చేశాను. చెప్పండి, వీడికి ఏ శిక్ష సముచితం? రాజాది రాజా, రాజ గంభీర, రాజ మార్తాండ, ఈ 23వ పులికేసిని రక్షించువారే లేరా? అయ్యో రే, అర్ధరాత్రి వచ్చి నా నెత్తి మీద కొట్టి నన్ను చెరలో పెట్టిన కబోదులారా, పంటలకు నీళ్లు లేవని కంటతడి పెడతారే, ఈ బక్క ప్రాణి చెప్పడానికి ఎన్ని నీళ్లు వృధా చేస్తున్నారా? అయ్యో, నీళ్లు పైకి వస్తున్నాయరా? ఎవరక్కడ ఎవరక్కడ ఎవర్రా అక్కడ? ఆహా 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 ఆహా, దేవుడు కరుణించాడు, నన్ను తప్పించడానికి ఒక వీరుడు వచ్చాడు. సైనిక, వీర సైనిక, లోపలికి రా. నీ కళ్ళ ముందే పాతాళ తెరలో జలసమాధి కాబోతున్న నీ రాజును వచ్చి కాపాడు కాపాడు కాపాడు. కుదరదు ప్రభు, నేను రాజగురువు మనిషిని. ఏమిటి, నువ్వు రాజగురువు మనిషివా? పర్వాలేదు సైనిక, నీవు నా వెనకాల నిలబడి వింజామర్లు విసిరినవాడివి కదా, ఎంతైనా నీ రాజును కదా. పోండి ప్రభు, నన్ను మీరు ఒకసారి సరిగ్గా గాలి రాలేదని వినుపచ్చుమో కాల్చు నాలుగు మీద వాత పెట్టలా? అంత పని చేశానా? ఆ పొరపాటైతే క్షమించరా, కానీ ఒక పని చేయి, నా చేతి సంఖ్యలను మాత్రం విప్పరా, నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. కుదరదు ప్రభు. వీరుడా వీరుడా, ఒక్క మాట నేను చెప్పేది విను. పండగ పబ్బం వస్తే చాలు, డబ్బుల కోసం నా దగ్గరకు వస్తే లేదనకుండా ఇచ్చి పంపించేవాడిని కదా, అది మర్చితవా? అటువంటి నీ మహారాజు ఈ చెన్నీళ్ళకి తడిసి వణికిపోతున్నాడు రా ప్రభు. ఇటువంటి నిర్లక్ష్యం నీ వంటి వీరులకు తగునా? రేపటి చరిత్ర నీ మొహం మీద ఉమ్మేయదా? ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి. ఇప్పుడే వస్తాను ప్రభు. సభాష్ పులికేసి, మాటలతోనే జయించావు, ఏమి తెలివిరా నీది, రాజతంత్రాన్ని రంగరించుకుని తాగిన వాడివిరా. ఇది తెలిసింది ఎవర్రా? ఇంకెవరు, నేనే. నువ్వా? నీళ్ళు కూడా వదిలేను, ఇక వెచ్చవెచ్చగా ఉంటుంది. ఒరే చండాలుడా, ఘాతకుడా, అప్రయోజకుడా. అధిక ప్రసంగి. మన రాజతంత్రం ఒక్కటి పనిచేయలేదేమిటి? ఈ అనుభవం చాలదేమో. చాండు ప్రచాండు రాజు కావాలనుకుంటున్నాడు. కృతజ్ఞుడి, అంతా మీ అనుగ్రహం. పులికేసి పులికేసి మారిపోయాడన్నా? వీడు తప్పించుకుని ఎలా వచ్చాడు? ఎవరిని ఎవరు శిక్షించేది? పులికేసి, నీ రూలింగ్ కొంచెం కూడా తృప్తిగా లేదు. నా ప్రజలు తృప్తిగా ఉన్నారు. హీన పాలకుడు అయిన నిన్ను తొలగించుటకు ఈ దేశంలో ఒక విప్లవ సేన సంసిద్ధమైంది. మామయ్య గారు, విప్లవ సేన ఉందన్న మాట నిజమే. నన్ను కీలు బొమ్మను చేసి రాజ్యం వెళుతున్న నిన్ను అంతం చేయటమే వాళ్ళ ప్రథమ లక్ష్యం. పులికేసి, ఛాలెంజ్ నువ్వే అన్నావు విప్లవ సంఘం ఉందని, అదే చాలు నిన్ను తొలగించడానికి. ఆపరా, బ్రతుకు తెరువు కోసం వచ్చిన మూర్ఖుడా, ఇది నా దేశం. నీ అధికారం చెల్లింది పులికేసి. వేరు సోదరులారా, రండి, త్వరగా రండి. అయ్యో, ఉప్పెల్లా నీరు నన్ను ముంచేస్తుంది, నేను తప్పించుకునే మార్గమే లేదా? భగవంతుడా, నువ్వే నాకు దిక్కు. ప్రభు, ఎవరది? కమ్మరి, నా కులదైవమా? నువ్వెప్పుడొచ్చావయ్యా? నేనెందుకు వస్తాను? ఆయుధాలు సభ్యంగా చేయలేదని నన్ను అమాంతం ఇక్కడికి ఈడ్చుకొచ్చి చెరలో చిత్రహింసలు పెడుతున్నారు ప్రభు. అయ్యో, ఉత్తముడువైన నీవైనా వచ్చి నన్ను కాపాడతావని ఆశించాను, ఇక నా గతి ఇంతేనా? నా పరిస్థితి చూడరా. చూశాను ప్రభు, చూశాను. దుర్భరవరా, అక్కడు దుర్భరం. అంతేనా ప్రభు, నేను చేసిన సంకేతంతోనే తమ్మని కట్టేసి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నారే, అది భరించలేకపోతున్నాను ప్రభు. ఏమన్నావు? ఈ సంఖ్యని నువ్వు చేసినవా? అవును ప్రభు. ఒరే చేతగాని చవట, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా. నేనైనా ముందు ప్రయత్నించలేదే. అవును, ఈ కిటికీ చేసింది ఎవరు? ఇది నేనే చేశాను ప్రభు. అమ్మయ్యా,
వంచకులారా, ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తాను. నువ్వు ఎంత వీరోచితంగా మాట్లాడినా నీకు శిక్ష తప్పదు. సమస్య ముదిరిందే తమ్ముడు, భయపడకు. నీ అన్నయ్య పులికేసి ఉన్నాడు, ఇదిగో వచ్చేస్తున్నా. ఈ క్షణం నుంచి నేను ఉగ్ర భార్గవుణ్ణి. ఆహా, నా కోసం గుర్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు నా వాళ్ళని నేను రక్షించుకోవాలంటే దూకక తప్పదు. భయాన్ని వదిలి తెగించి దూకే పులకేసి. వీరులారా, ఈ తుపాకులకు భయపడవలదు, రండి. రాజగురువులకు అభివాదం. కోట వెలుపల విప్లవకారులు ఉన్నారు. కలెక్టర్ గారు, ఒక్క నిమిషం. వెలుపల విప్లవ సైన్యం వేచి ఉంది, వారిని పిలిచి అడగండి. పులికేసి అసమర్థ పాలన విపులపరుస్తారు. తదుపరి వీరిని శిక్షించటలో వంచన లేదు. సభబేని ఈ లోకం హర్షిస్తుంది. కాల్ ద రండి. జరిగిందంతా యథాతథంగా ఎడ్వర్డ్ దొరగారికి వివరించండి. ఇద్దరు మాత్రమే పైకి రండి. నీ పేరేంటి? నా పేరు ఉగ్ర భార్గవ్. చెప్పు, ఈ రాజు ఏమేమి చేశారు? ఏంటేంటో చేశారు. ప్రజల్ని పట్టించుకోలేదు కదా. పట్టించుకోవటమా వాడి మొహమా? అసలు బాధ్యత లేనివాడు. అంతఃపురం దాటి రాడు కదూ. అవును, ఎప్పుడు అంతఃపురంలోనే ఉంటాడు. అంతేకాదు, ప్రజల్ని ఎప్పుడు హింసించి నానా తిప్పలు పెట్టేవాడు. అతని ఉద్దేశం హింసించే మూర్ఖపు రాజు, ఘాతకుడు అంటున్నాడు. కక్కకపో రాజన్, మన ప్రభు పులికేసి. కలెక్టర్ గారు, వీడు పులికేసి సహోదరు, ఇద్దరు కవల పిల్లలు. సైనికులారా, ఇంతకాలం ఎక్కడున్నావు? ఎలా కలవగలిగారు? అందరూ మర్యాదగా తుపాకులు కింద పడేయండి, లేదా వీడు తలకాయలేని మొండంగా మిగిలిపోతాడు. ఎవరి గడ్డ మీద నిల్చున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? మూర్ఖులారా, ప్రాణభిక్ష పెడుతున్నావు, పోండి. పోయి ముష్టెత్తుకోకుండా కష్టించి బతకండి, పోండి. ఇక్కడ ఆబాల గోపాలం అందరం కత్తి పట్టగలం. ఆజ్ఞ ఇవ్వండి ప్రభు. మేం పోరుకు ఎప్పుడూ సిద్ధమే. మాతో పోరుకు సిద్ధమేనా అని మీ దొరని అడిగి చెప్పు. You know, I'm 18th Edward. So what? We are 23rd Pulakesi. Pulakesi, final ga em antavu? Tammudu, okka nimisham. ఎలుగు బంటి జీతం మేయించుకున్న పులికేసి మహారాజు నీ మొహం మీద మేశాడని నీ దేశం వాళ్ళు చెప్పుకో. పో, ఎలుగు బంటి విషయాన్ని వీడికి ఎందుకే చెప్పడం? వీడికి చెప్పడం అవసరమా? అందరూ బయటికి పోండి. నా గడ్డ మీద ఒక్క తెల్లవాడు కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళండి రా. దళపతి చెప్పండి. రాజగురువు ఎక్కడ? రాజగురువు అవును, కనపట్టలేదే. నిదానంగా జారుకుని ఉంటాడు మరో ఎత్తు వేయటానికి. సర్లే తమ్ముడు, ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం. పద పద వెళ్దాం. కుమార్లారా రండి, నాయన రండి. అమ్మా, నా ప్రియపుత్రులారా, నా చెంతకు రండి. చిన్న కుమార నేను కాదమ్మా, నేను కాదు, నేను పులకేశిని. అడుగో తమ్ముడు. అమ్మా, నేనేనమ్మా నీ బిడ్డ ఉగ్ర భార్గవుణ్ణి. విచారించకు కుమార, విచారించకు. బాధపడకమ్మా, తమ్ముడు వచ్చేసాడుగా. పుత్ర పులికేసి. అమ్మా, నీ మోముకు అందం మీసమే కదా, అది ఏమైనది? అదో పెద్ద కథలో కదమ్మా. ఒక రాచకార్యానికి కావలసిన వాళ్లే నా మీసాన్ని పూర్తిగా తొలగించారు. దాని గురించి నువ్వేమి దిగులు పడకమ్మా, పెట్టుడు మీసం సిద్ధంగా ఉంది. ఒక క్షణంలో వెళ్ళి పెట్టుకుని వస్తాను. పులికేసి, అందరూ ఒక్కటైపోయారా? ఈ రాజ్యం నాది, ఈ ప్రజలు నా బానిసలు. కాలాన్ని సైతం సాధించే శక్తిని నేను.
నా ఆశయాలకు అడ్డు నిలిచే వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. కత్తి అతికించుకొస్తా. ఉగ్ర భార్గవ, ఉగ్ర భార్గవ, ఏ నాయనా ఏ ఇది నా విగ్రహమే. నన్ను కాపాడినాయనా? అయ్యో ఎక్కడ తమ్ముడు? అయ్యో 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 తమ్ముడు, తమ్ముడు ఉగ్ర మార్గవ వద్దు, వద్దు పులికేసి. కుమారా, ఈతని చంపవలదు. చంపినతో ఇరువురికి వ్యత్యాసమే ఉండదు. తమ్ముడు, మన ఇరువురిది ఒకే రక్తమే, మరి నీకెట్లు కలిగినయ్యా ఈ స్వార్థం, ప్రతీకార దాహం? ఇన్ని వత్సరాలుగా నువ్వు నాకు నా బిడ్డలకు చేస్తున్న ద్రోహాన్ని సైతం దిగమింగుకొని ఏదో ఒకరోజు మారుతావులే అన్న ఆశతో నేను బతుకుతున్నానయ్యా. తమ్ముడు, నీ చేతలన్నీ ఈ రాజ్యపతనానికి హేతువు కాదా? అన్యాయం కాదా? మన రాజవంశ గౌరవానికే కళంకం కాదా? మేము మరణిస్తే నీ ఆశ నెరవేరుతుందంటావా? చెప్పు తమ్ముడు, చెప్పు. రాజమాతగా కాదయ్యా, నీ సహోదరిగా అడుగుతున్నాను. చెప్పవయ్యా, చెప్పు, చెప్పు తమ్ముడు. ఏ
కుమార్లారా, చల్లగా కలకాలం వర్తిల్లండి. చౌడప్రవాసులారా, ఆగండి. ఎందుకా తొందర? ఎక్కడెక్కడి నుంచో ఎంతో వ్యయ ప్రయాసాలు కొట్టి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడమేనా? మీకు ఇది పద్ధతి కాదు. వచ్చి యథాస్థానంలో నిలబడండి. అసలు వేడుక ఇప్పుడు మొదలవుతుంది. నా ప్రియమైన ప్రజలారా, ఇన్నేళ్లు అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ప్రజల్ని హింసించిన నాకు నా తమ్ముడు ఉగ్రభార్గవుడు కళ్ళు తెరిపించాడు. అందుకే నన్ను నమ్ముకున్న ప్రజలు సుఖంగా జీవించడానికి కొత్తగా 10 శాసనాలు ప్రవేశపెడుతున్నారు. శాసనం ఒకటే. ఈ దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్య, విద్యావంతులైన వారికి ఉపాధి కల్పన, స్వదేశ వృత్తి నిబంధన. శాసనం రెండో. శుచి శుభ్రత, వ్యవస్థ పట్ల కూడా ఉండాలని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు జ్ఞాన బోధన. శాసనం మూడు. వృక్షాన్ని నరకడం, మనుషుల్ని చంపడం ఒకటే. కనుక మనిషిని చంపిన వాడికి, వృక్షాన్ని నరికిన వాడికి ఒకటే దండన. శాసనం నాలుగు. ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి 10 సంవత్సరాలు పాతాళ తీరదండన. శాసనం ఐదు. అర్ధనారీశ్వరుడన్న మాటలో స్త్రీలకు సమానత్వం చాలదు, కాబట్టి అన్ని రంగాల్లో 50% వాళ్ళకి అవకాశం. శాసనం ఆరు. మాతృభాషను మరిచే వారు ఎవరైనా మాతృమూర్తికి ద్రోహం చేసినట్టే. కనుక మాతృభాష మాట్లాడలేని వారు, రాయలేని వారు రాజోద్యోగాలకు అనర్హులను ప్రకటిస్తున్నారు. శాసనం ఏడు. జాతులు రెండుగా రాజశాసనం. ఒకటి దళిత జాతి, రెండు పేద జాతి. ఒకటి మగజాతి, రెండు ఆడజాతి. శాసనం ఎనిమిది. మానభంగం, హత్య, దోపిడీ ఇటువంటి నేరములు చేయి వారికి 2 కాళ్ళు, 2 చేతులు, మెడ మీద ఉండే ఒకే ఒక తల తొలగించబడతాయి. శాసనం తొమ్మిది. రాజు సక్రమంగా పాలించాలంటే ప్రజలు శిస్తు కట్టడం ఎంతో ముఖ్యం. ఆ ధనం ప్రజాశ్రేయస్సుకే ఉపయోగపడుతుంది, కనుక శిస్తు కట్టిన వారికి వర్తక అనుమతి లభించదు. శాసనం పది. మహాఘోర నేరం లంచం తీసుకోవడం. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే అలాంటి వాళ్ళ నొసటి మీద సంఘద్రోహి అని రాసి రాజముద్ర వేసి దేశ బహిష్కరణ చేస్తాం. ఈ 10 శాసనాల్ని మనం ఆచరించగలిగితే మన దేశం ఆదర్శప్రాయం అవుతుంది. ఆంగ్లేయుల వంటి శత్రువులను చూసి మనం భయపడన అవసరం లేదు. మన పూర్వీకులైన మహావీరులు అలెగ్జాండర్, సామ్రాట్ అశోకుడు, బ్రేవ్ హార్ట్ మిల్కిప్సన్, వాళ్ళ శౌర్యమే మనకి ధైర్యాన్నిస్తుంది. సంతోషంగా ఇంటికి వెళ్ళండి. అందరికీ నా వందనం.